మీలో కొంతమందికి ఈరోజు ఎపిసోడ్ బా ఇంకొంచెం ఉండింటే బాగుండేది, ఇంకొంచెం ఉండింటే బాగుండేది, ఇంకొంచెం ఫైర్ ఉంటే బాగుండేది, యష్మికి సోనియాకి ఇంకా కోటింగ్ పడాల్సింది అని అనిపించకుండా అని అనిపించడంలో తప్పులేదు. బట్ బిలీవ్ మీ, వాళ్ళ అమ్మాయిలు కాబట్టి నాగార్జున గారు అలా ఫైర్ అయ్యారు అంతే. ఆయన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా మాటలు అన్నారు. ఇప్పుడు నేను చెప్తా ఉంటే మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏమన్నారు, సోఫా విషయం మాట్లాడారా, సోఫాలో కూర్చుంటున్నారని, పెద్దోడు చిన్నోడు మాట్లాడారా, ఆ ఫ్యామిలీ మ్యాటర్ వీడియో వేసి చూపించారా, నీకేనా ఫ్యామిలీ ఉంది పక్కన వాళ్ళకి లేదా, వాళ్ళ గురించి అలా అనొచ్చని చెప్పి అడల్టరీ అనే వర్డ్ ఆవిడ ఏదైతే వాడిందో అదే వర్డ్తో ఆవిడకి రివర్స్లో పనిచేశారా. దాంతోపాటు ఆవిడ మాట్లాడే రిలేషన్షిప్లు, బయట ఏం జరుగుతుంది, బయటకు వెళ్ళాలని వర్రీ అవుతుంటే మరి అదే మాటలు వేరే వాళ్ళకి చెప్పని చెప్పి దానికి లింక్ చేస్తూ సెటర్ వేశారా, డ్రెస్ విషయం మాట్లాడారా, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నేను వేయటం లేదు, ఒక్క సెకండ్ చాలు నువ్వు కింద పడిపోవడానికి, నువ్వు ఆల్రెడీ పడిపోయావు అన్నట్టు డైరెక్ట్గా ఇంటిచ్చారు ఆవిడకి. సో అది నెక్స్ట్ యష్మి కోసం కూడా మీరు అనుకుంటారు, ఓకే సోనియా ఓకే బ్రో, సోనియా విషయంలో కన్విన్స్ అయ్యాం, వాట్ అబౌట్ యష్మి అని మీరు అనొచ్చు, నేను చెప్తా. సో యష్మి విషయంలో కూడా ఎందుకు ఫైర్ అవ్వలేదు, తన ముఖ్యంగా తన యాటిట్యూడ్ ఇష్యూలు, తన బిహేవియరల్ ఇష్యూస్ వాటి కోసం ఎందుకు ఫైర్ అవ్వలేదంటే, యష్మి అహం ఏంటంటే క్లాన్ చీఫ్గా ఉండటం. యష్మి క్లాన్ చీఫ్గా ఉండటం వల్లే ఆ బిహేవియరల్ ఇష్యూలు లేదంటే ఆ యాటిట్యూడ్లు లేదంటే ఆ వంకర టింకర మాటలు ఏమైనా సరే, సో యష్మి అహం మీద కొట్టారు, మీరు గుర్తించాలి. ఇది మామూలుగా అయితే ఏం జరిగేది తెలుసా, ఈరోజు యష్మి కనుక బాగుండుంటే యష్మి వాళ్ళ టీము అందరికన్నా ఫస్ట్ రేషన్ టాస్క్ గెలిచి ఫుడ్ సంపాదించుకున్నారు. యష్మి వాళ్ళ టీము ఆఫ్టర్ నిఖిల్స్ క్లాను వాళ్ళే హయ్యెస్ట్ అమౌంట్ ప్రైజ్ మనీగా గెలుచుకున్నారు. ఈరోజు యష్మి టీం కనుక బాగుంటే ఓన్లీ నైనికా టీంని డిజాల్వ్ చేసి రెండు క్లాన్లో పెడదామని వాళ్ళు అనుకుంటే నైనికా టీంని డిజాల్వ్ చేసి, ఎందుకంటే మీరు మనీ రన్నింగ్ ప్రైజ్ మనీలు ఎక్కువ గెలుచుకోలేకపోయారు కాబట్టి మిమ్మల్ని డిజాల్వ్ చేసేస్తున్నాం, మీ దాంట్లో పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి డిజాల్వ్ చేసేసి రెండు టీంలో సర్దేసేవాళ్ళు, సింపుల్గా అయిపోయేది. బట్ కావాలని యష్మి టీముని కూడా డిజాల్వ్ చేశారు, ఎందుకంటే యష్మిని క్లాన్ చీఫ్గా తీసేసి నౌ నువ్వు చీఫ్ కాదు, నువ్వు ఒక కంటెస్టెంట్, ఇప్పుడు చూపించిన యాటిట్యూడ్, ఇప్పుడు చూపించిన పొగరు, ఇప్పుడు చూపించిన బిహేవియరల్ ఇష్యూస్ అని చెప్పి ఆవిడకి ఇప్పుడు ఇచ్చారు. సో ఇప్పుడు తన కంటెస్టెంట్గా ఎలా వర్క్ చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది, సో యాజ్ ఎ ఆడియన్స్గా మనం జడ్జి చేస్తాం, యాజ్ ఎ టీమ్గా వాళ్ళు జడ్జి చేస్తారు. అప్పుడు కూడా ఎలాంటి బిహేవియర్ ఏదైనా ఉంటే అప్పుడు నెక్స్ట్ వీక్ గట్టి కోటింగ్ పడుతుంది. అది తన అహం, తన బలం ఏదైతే ఉందో దాని మీద కుట్టారు, గుర్తించాలి. ఇలాంటివి చెప్పడానికి నేను ఉన్నాను అనమాట. ఇంకోటి అభయ్ డబల్ గేమ్, అభయ్ డబల్ గేమ్ మాత్రం కంప్లీట్గా వర్కౌట్ అయింది. తన చీఫ్ దగ్గర వానికి తగ్గట్టు, పక్కన క్లాన్ దగ్గర వాళ్ళకి తగ్గట్టు, తన చీఫ్లోని వేరే మెంబర్స్ దగ్గర వాళ్ళకి తగ్గట్టు అన్ని విధాలుగా ఆయన మాట్లాడాడు, అన్ని విధాలుగా ఆయన ఆడాడు. సో అందుకోసం చెప్పి ఐదుగురో ఆరుగురో ఓట్లు వేశారు. అలాగే ఆ ఓట్ల దగ్గర ఇంకొక విషయం చెప్తా, మణి విష్ణుకి వేశాడు, విష్ణు మణికి వేశాడు. ఆయన నాగార్జున గారు ఇచ్చుకుంటున్నమ్మ వాయిన, పుచ్చుకుంటున్నమ్మ వాయిన డైలాగ్ వేయాల, వేరే అభయ్ సోనియాకి వేసినప్పుడు, సోనియా అభయ్కి వేసినప్పుడు మాత్రం ఈ డైలాగ్ వేశారు. ఇది కూడా ఇంటే ఏంటి, ఇచ్చుకున్నమ్మ వాయిన పుచ్చుకున్నమ్మ అంటే వీళ్ళందరూ గ్రూప్, ఆయన అభయ్ గ్రూప్ గేమ్, అదే నాగార్జున గారు హింట్ వాళ్ళకి అర్థం అవ్వాలి. అలాగే అభయ్ డబల్ గేమ్ వర్కౌట్ అయింది, అభయ్ గ్రూప్ గేమ్ వర్కౌట్ అయింది, మొత్తానికి అభయ్ యాజ్ ఎ చీఫ్గా ఈరోజు స్టాండ్అవుట్ అయ్యాడు. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అంట, రాంగ్ కాదు, నేను రాంగ్ అనటం అలా. సో ఎవరి గేమ్ ప్లాన్స్ వాళ్ళవి, వాళ్ళ ప్లాన్స్ వర్క్ అయినాయి, వేరే మణికంఠ ప్లాన్స్ వర్క్ అవ్వాలా, ఆయనకి రెండు ఓట్లే పడ్డట్టున్నాయి, ఎక్కువ పడలా. ఇలాంటి చాలా విషయాలు వీడియోలో మనం మాట్లాడుకుందాం, ఇంకా చాలా ఉన్నాయి, డీటెయిల్ చెప్తా. మధ్య మధ్యలో ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, మన అక్కడ కొంతమంది ఆడియన్స్ గమనించలేనివి, కొన్ని నేను డీకోడ్ చేసినవి నేను చెప్తా ఉంటాను. సో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ వ్యూస్. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే మీకు ఎపిసోడ్ నా రివ్యూ చూడకముందు ఎపిసోడ్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, రివ్యూ చూసిన ఎపిసోడ్ మీద ఇంకొక ఒపీనియన్, అంటే ఎపిసోడ్ బాగుంది అన్న ఫీలింగ్ రావచ్చు అనుకుంటున్నాను. సో ఆ విషయం మీకు అలా అనిపిస్తే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు నాగార్జున గారు ఇంకెవరి మీద ఫైర్ అవ్వాలి, ఏదైనా పాయింట్ మిస్ అయ్యారా అంటే అవి కామెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ముఖ్యం బిగులు. సో మ్యాటర్ ఏంటంటే, నాగార్జున గారు స్టార్ట్ చేయండి, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏం జరిగిందో చూసారు, ఇప్పుడు శుక్రవారం సారీ గురువారం వరకు ఏం జరిగింది సార్, ఇప్పుడు శుక్రవారం ఏం జరిగిందో చూడబోతున్నారు. ఓపెన్ చేయగానే డబ్బాల మ్యాటర్, మన అన్నను ముందు రోజు ఫోకస్ చేసి మిడ్ నైట్ ఏంది ఎంత ఫోకస్ చేసి చూపించారని అనుకున్నాం మనీది. సో మనీ ఒక కారందు కొట్టేశాడు వాళ్ళది. సో ప్రేరణ వచ్చి విష్ణు తీసేసిందేమని విష్ణు మీద పడింది, విష్ణు ఏమో చిరాక్షరాగ్గా ఉంది, కష్టపడి ఆ బ్లాంకెట్ కప్పిందంట, అది తీలాక ఇబ్బంది పడుతుంది. సో విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడుకుంటే అంటే మనీ బయట నైనికత అంటాడు, అదే యష్మిని నేను జస్ట్ ఒక టాస్క్ ఇచ్చి దాని తెక్క కుదిర్చో తన తెక్క కుదిరించి ఇచ్చేద్దాం అనుకున్నాను, ఇచ్చేద్దామా అని చెప్పి నైనికను అడిగితే వై ఆర్ ఆస్కింగ్ మీ అన, నాకు తెలియదు నా ఇన్వాల్వ్మెంట్ ఏముంది, నువ్వు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకో అంటే మనీ యష్మి దగ్గరికి వెళ్ళి నాకు ఇదైతే ఇక్కడ తెగ నవ్వు వచ్చింది, నేను ఎంతమందికి నవ్వు వచ్చింది చెప్పని, ఎరా కారం లేదారా, ఎరా కారం లేదారా యష్మి అంటే ఆవిడ
పోరా అని వాళ్ళందరూ కాన్వర్ట్ చేసింది, బలైన వచ్చింది ఇచ్చేస్తారా అని చెప్పి ఇచ్చేసాడు. తీసుకెళ్లి ప్రేరణకే వారికి ఇచ్చేసాడు. నెక్స్ట్ విష్ణుప్రియ ఫైర్ అయింది అనమాట మనీ మీద. నువ్వు ఇవ్వకుండా నువ్వు ఇస్తున్నావు తీసుకుంటున్నావు తీసుకుంటున్నావు ఇస్తున్నావు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నీ వల్ల, నేను మధ్యలో వ్యధనైపోతున్నాను అన్నట్టు ఆయన మీద ఫైర్ అయింది అనమాట. సో ఇక్కడ ఈవిడ ఫైర్ ఎక్కడ చూసి ఈయన నామినేట్ చేసిద్దేమో అనుకోరే, ఆ తర్వాత వైట్లు ఇక్కడ పోసి బ్యాలెన్సింగ్ చేసాడు. ప్రపంచకాన్ని బ్యాలెన్సింగ్ చేయాలి కదా మనం, అలా బ్యాలెన్సింగ్ చేసాడు అనమాట ఆయన. రే నీ వల్ల మాకెందుకు రా స్ట్రెస్ లేనిపోని స్ట్రెస్లు అని చెప్పి, అరే మనీ అది ఫన్ రా అంట. అరే ఇక్కడ ఎక్కడైనా నీకు ఫన్ అయినట్టు అనిపించిందా అంటే అది అవుట్ బౌండ్ అవుతుందనే కదా రా ఇచ్చేసాను అని చెప్పి, నాకు ఇలా రారా అని పిలుచుకుంటే ఎందుకో మాస్టర్, మరి మనకు అంతగా సాలిడ్ రిలేషన్షిప్ లేవనేవో కానీ నాకు అది ఎలా చిరాకు మైండ్ ఖరాబ్ అవుతూ ఉంటారు, అమ్మాయి డబ్బాలు రారా అని పిలుచుకుంటా ఉంటాయి, అవుట్ బౌండ్ అవుతుందని మిస్ఫై అవుతుందని ఇచ్చేసాను కదా, సో కంటిన్యూ చేస్తే బ్లేమ్ పడుతుందనే కదా ఇచ్చేసాను అది అని చెప్పి, సరే ఎనీవే నాకు మూడ్ వచ్చి నేను హట్టేయని నేను బయటికి కక్కేసాను అని చెప్పి దాని తర్వాత నా వేసింది అయిపోయింది. నెక్స్ట్ అభయ్, అభయ్ మా పక్క తీసుకెళ్ళి చెప్తా ఉన్నాడంట బోర్ కొడుతుందని చెప్పి, ఇది నేను చెప్పిన పాయింటే. సో బోర్ కొడుతుందని చెప్పి గేమ్ స్టార్ట్ చేసావు ఎవరి కోసం, యష్మి కోసం, యష్మి కోసం నేను కూడా చెప్పాను. గేమ్ స్టార్ట్ చేయడం తప్పులేదు, దొబ్బేయడం తప్పలేదు, ఏం చేయడం తప్పలేదు, ఏది చేయకుండా కూర్చునే కన్నా ఏదో చేసే వాళ్ళే బెటర్ బిగ్ బాస్ హౌస్లో. ఆ విధంగా యష్మి బెటర్ అని ఆ రోజు చెప్పాను మీకు నేను, రోజు రివ్యూస్ చేశారు తెలుసుది. సో గేమ్ స్టార్ట్ చేసావు కానీ తర్వాత స్పోర్టీగా తీసుకోవాలిగా, ఆ నెక్స్ట్ వీలో ఇదే చెప్పాను నేను, స్పోర్టీగా తీసుకోపోతే ఆ మాత్రం దాన్ని గుడికిపోతే ఎలాగా, నువ్వు చికెన్ దొబ్బేసి వాళ్ళ పాల ప్యాకెట్ దొబ్బేస్తే ఏడిస్తే ఉంటే ఎలాగా. సో సేమ్ ప్రాబ్లం విత్ విష్ణు అని చెప్పాడు, ఈయన డ్రాక్ చేస్తుంది మాట్లాడుతూనే ఉంటుంది సేమ్ అదని చెప్పి, గేమ్ ఈజ్ గేమ్ అని చెప్పి సింపుల్గా తీసుకోవాలని. సో అబ్బాయి ఇలాంటివన్నీ బాగా ఎవరికి ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ మాట్లాడితే అక్కడ కట్ చేస్తా కరెక్ట్గా ఉన్నాడు. బట్ ఏదో రోజు అబ్బాయికి ఇది డేంజర్ అవుతుంది, లిమిట్లో ఉన్నంతవరకు ఓకే కానీ ఆడియన్స్ కూడా అంత పట్టించుకోరు, లిమిట్ దాటి అక్కడ ఎక్కడ అక్కడ అయితే మాత్రం అప్పుడు కట్ చేస్తారు, అప్పుడు గట్టిగా పడుతుంది. సరే ఎవరైనా ఇప్పుడు డౌట్ వచ్చింటే ఏం చేశాడు అబ్బాయి అంటే, ఎగ్జాంపుల్ నిన్నటిదే చెప్తా, ఇప్పుడు ఆయన క్లాన్లోనే ఉన్నాడు యష్మి పృథ్వీ సోనియా ముగ్గురు ఉన్నారు, సోనియాకి పక్కకి తీసుకెళ్ళి ఏం చెప్తున్నాడు, నీవు పాయింట్లు కరెక్ట్గా చెప్తున్నా కానీ వాళ్ళిద్దరు గోళ వల్ల నువ్వు కూడా వాళ్ళలాగా నెగిటివ్గా కనిపిస్తున్నావు ఇప్పుడు, కానీ వాళ్ళిద్దరికి మీరు ఇలా మాట్లాడుతున్నా ఇలా చేస్తారు కరెక్ట్గా లేదు అలాంటి చెప్పాడు చెప్పాల. సో ఇక్కడ సోనియాతో మంచిగా అయిపోయాడు, సోనియాకి మంచి ఫీడ్బ్యాక్లు ఇస్తున్నట్టు. అలాగే యష్మి దగ్గర ఏం చెప్తాడు, తను ఏదైనా చెప్పి చెప్తే ఓకే అంటాడు, ఓకే ఓకే అంటాడు. పృథ్వీ దగ్గర పృథ్వీలాగా కొంచెం నవ్వుతూ సరదాగా మాట్లాడతాడు, అలా అందరితో మాట్లాడి వాళ్ళ దాన్ని క్యారీ చేసుకుంటా వచ్చి, సో చివరికి చూసారా యష్మి చీఫ్గా తగ్గిపోయినా కూడా అభయ్ చీఫ్గా వెళ్ళేందుకు హ్యాపీ ఫీల్ అయింది. సో అలా ఉంటుంది అభయ్. సో నాకు సార్ తన హ్యాపీనెస్ ఏం చేశారు, 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చినాయి అంట. సో అన్ని రికార్డ్స్ మనం బద్దలు కొట్టాము. సో ఇండియా, ఇది నాట్ ఓన్లీ తెలుగు బిగ్ బాస్, ఇండియా వైడ్. సో అన్ని రికార్డ్స్, బిగ్ బాస్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఏదైతే ఊపు ఉందో ఆ ఊపు ఇప్పటికీ కంటిన్యూ అయిందన్నది ఇదే నిదర్శనం. నాకు ఒక విషయం గట్టిగా నచ్చట్లేదు, నేను కొన్ని నాకు స్క్రీన్ షాట్లు షేర్ చేస్తాను చెప్తున్నాను. నాకు వీళ్ళకి స్పైస్ పా పేర్లు పెట్టి, ఆ స్పైస్ పాకి ఒక హిస్టరీ ఉంది, ఆ హిస్టరీని ఖరాబ్ చేస్తున్నారేమో అనుకున్నా, స్పాకి ఉంది స్పైకి ఉంది, ఆ పేర్లు మళ్ళీ వేరే వాళ్ళకి వాడద్దు. అది స్పైక్ చాలా పాజిటివ్గా ఉన్నదాన్ని ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ పీపుల్కి వాడటం నాకు అసలు నచ్చల, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో కానీ మనం దాన్ని ఖండించలేం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ నాకైతే నచ్చల. సో అది ఏదైతే ఉందో ఆ స్పైస్ పా వైబ్రేషన్ అది ఇప్పటివరకు తాకింది కాబట్టి ఇన్ని 6 బిలియన్ మినిట్స్ వచ్చినాయి. సీజన్ కొంచెం డౌన్లో ఉన్న అందరూ ఏంది 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 అనుకుంటున్నాం కూడా, నాలాంటి ఎంతమంది లక్షలాది మంది బిగ్ బాస్ అభిమానులు బాగా బాలపైన చెడాలిగా తప్పదు, ఎందుకంటే మేము ఈ 9 నెలలు ఎదురు చూస్తాం, ఈ 3 నెలల కోసం నాతో చాలామంది ఉంటారు చేతులు ఎత్తండి. సో అలా ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి మాకు తప్పక చూస్తూ ఉంటాం, బట్ బాగుంటే ఇంకా ఎక్కువ మంది చూస్తూ ఉంటారు, అదే డిఫరెన్స్. నాగ సార్ స్టైల్గా చేతిలో గన్ను పెట్టుకొని వచ్చాడు. నాగ సార్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటెన్షన్ కొంచెం బాగానే ఉంటుంది కానీ, అంటే ఇప్పుడు సీరియస్గా వార్నింగ్ అద్దని వచ్చారు, గన్నుతో వచ్చారు. గన్నుతో వచ్చినప్పుడు గన్నుతో వచ్చినట్టు మాట్లాడాలి కానీ అదేదో పువ్వు పెట్టుకొని వస్తే ఎలా మాట్లాడతారు, అలా స్మైల్తో క్యూట్గా అలా మాట్లాడితే ఎలా అవుతుంది. గన్నుతో వచ్చారు మీరు ఫైరింగ్గా ఉండాలని అందరం అనుకుంటాం, గన్నుతో వచ్చి కూడా మీరు మామూలుగా సరదాగా మాట్లాడితే అది ఏమైనా ఎక్కుతుందా. సో నాకు అదే కొంచెం మొహం మీద స్మైల్, చేతిలో మాత్రం గన్ను, గన్ను చూస్తే భయం కదా రావాలి. సో అందరూ వాళ్ళందరూ స్మైల్ ఇస్తూనే ఉన్నారు. సో సార్ తప్పులు చేస్తే, తప్పులు ఎవరైనా చేస్తే అంటే ఎందుకు భయపడతారు, అంటే భయం వేస్తుంది అంటే ఎందుకు భయపడుతున్నారు, తప్పులు చేస్తే కదా భయపడాలంటే, ఓం గారు ఫిజికల్ టాస్క్లో ఆ టీం నేను గట్టిగా సపోర్ట్ చేయలేకపోయాను సార్ అందుకని తప్పులు అని చెప్పి ఆయన ఏదో చెప్పారు. వీళ్ళకి ఎవరికి పాయింట్స్ సరిగ్గా చెప్పడం రావట్లేదు, ముఖ్యంగా విష్ణుప్రియకి పాయింట్స్ చెప్పడం అసలు రావట్లేదు. ఆయన అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది కదా నువ్వేం చెప్పాలనుకోని చెప్పంటే, ఓవర్ ద వీక్ ఆవిడకి ఏముందో చెప్పాలి కదా, చెప్పలో బేర్ అనిపించింది. ఎనీవే ముగ్గురు చీఫ్స్ గెటప్, యష్మి నయనిక, గెటప్ అంటే గెటప్లో వేసుకోడు నిందించమని, యష్మి నయనిక నిఖిల్ ముగ్గురు నుంచినారు. మీ క్లాన్ పర్ఫార్మెన్స్ని మీరే అవాల్యుయేట్ చేయండి, అక్కడ 2 ఉన్నాయి రెడ్ గ్రీను, బాగా ఆడిన వాళ్ళకి గ్రీను బాగా ఆడిన వాళ్ళకి రెడ్ ఇవ్వండి అని చెప్పారు. అలాగే నువ్వు సేఫ్గా ఆడటానికి మాత్రం ట్రై చేయొద్దు అని చెప్పి ఆవిడకి ఒక వార్నింగ్ ఇచ్చారు యష్మి. అభయ్తో స్టార్ట్ చేసింది, అభయ్ గ్రీన్ ఇచ్చింది, టాస్క్లో చాలా బాగా ఆడాడు, ఫస్ట్ 2 వీక్స్ నుంచి కూడా బాగా ఆడుతున్నాడు.
అని చెప్పి చెప్తా ఉందన్నమాట. చెప్పిన తర్వాత వెంటనే పృథ్వీని పడుతుంది, ఆగమ్మా ఆగు, నీ ఫీడ్బ్యాక్ నువ్వు ఇచ్చు, నా ఫీడ్బ్యాక్ నేను ఇవ్వాలి కదా, ఆగని చెప్పి అబ్బాయిని గ్రీన్లో పెట్టడం నాకేం రాంగ్ అనిపించలేదు, కరెక్ట్గానే సరే నీవు అప్పుడు నాకు సరే ఉండాలి, నీ ఉద్దేశం దగ్గర అబ్బాయి బాగా ఆడాడు అంటావు అంతేగా. మరి విష్ణుప్రియ ఉద్దేశం ఏంటి అనగానే విష్ణుప్రియకి వెళ్ళగల, ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యలేరు ఇలాంటివి. సో కొంచెం ప్రిపేర్ చేయాలి ఇక్కడ మాత్రం వీళ్ళకి. సో ఒక హిందీ బిగ్ బాస్లో ఏంటంటే కొంచెం పేపర్ ఇచ్చి మీకు ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి రాయండి, ఎవరి మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే రాయండి అన్నట్టు ఇస్తారు. సో ఎందుకు ఇస్తారంటే కంప్లైంట్స్ రాయమని కాదు, క్వశ్చన్ హింట్ ఇచ్చారు, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే రాయండి ఏ కంటెస్టెంట్ మీదైనా అని చెప్పి ఒక హింట్ ఇచ్చారు. సో దట్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఇప్పుడు ఆవిడ మైండ్లో ట్రిగ్గర్ అయ్యేది ఏంటి, అబ్బాయి కోసం నాకు ఏం కంప్లైంట్స్ ఉన్నాయి అని చెప్పి. అలాగే నాగార్జున గారు విష్ణుప్రియం లేపాలన్నది కూడా వాళ్ళకి అర్థమైంది, ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి కోసం ఎవరైనా పాయింట్స్ లేపారనుకోండి, ఆగమ్మా ఆగు, ఇప్పుడు నిఖిల్ రాశారు కదా నిఖిల్ నీకేదో ఉంది కదా చెప్పు అని అంటారు. సో ఇది స్క్రిప్ట్ కాదు, ఇది వాళ్ళని ముందే ప్రిపేర్ చేయటం. ఈ ప్రిపరేషన్ మిస్ అవుతుంది మన తెలుగులో ఎప్పుడు, అందుకని టాస్క్లన్నీ తుమ్మిడిగా ఉంటా ఉంటాయి. సో ఆగమన్నారు, అబ్బా స్క్రోల్ డౌన్ అయిపోయిందబ్బా, సారీ ఒక్క 10 సెకండ్లు ఫార్వర్డ్ చేసుకోండి. బయాస్డ్గా ఉన్నాడు విష్ణుప్రియం చెప్తే బయాస్డ్గా ఉన్నాడు సార్ అని చెప్పింది. బయాస్డ్గా ఉండటం ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నాను, ఎక్స్పెక్ట్ చేసింది వేరే, నువ్వు చెప్తుంది వేరే. సో కొంచెం ఇలా ఇలాంటి చోట్ల విష్ణుప్రియ మంచి పాయింట్స్ చెప్తే కనుక విష్ణుప్రియకి బాగా అడ్వాంటేజ్ వచ్చే వాళ్ళు కూడా విష్ణుప్రియని ఎంకరేజ్ చేస్తే విన్నర్ ట్రై దానికి పుష్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ క్లానికి వాళ్ళు బయాస్డ్గా ఉండాలి కదమ్మా, అంటే అది కాదు సార్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నన్ను తోస్తాడు, సో అది ఆయనకి తెలియలేదంటది, తోస్తాడంటది ఆయనకి తెలియలేదంటది, ఏదో ఇంకప్పుడు అన్ఇంటెన్షనల్ కదా, ఇంక అందులో ఇష్యూ ఏముంది. సో తోస్తాడు సార్ కావాలని నేను గేమ్ నుంచి అవుట్ చేశాడు సార్, వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నా సార్ నన్ను నచ్చలేదు సార్ అలా చెప్తే వెళ్ళి అర్థమవుతుంది, నాకు ఇన్వాలంటరీ అని నువ్వే అంటున్నావు, ఇందులో ఇంకా బయాస్డ్ ఏముంది అంటే సరే మేము ఆల్రెడీ వీడియో చేసుకున్నాము, మేము ఆల్రెడీ పాపం వాళ్ళు కష్టపడి ఆ వీడియో తయారు చేశారు కాబట్టి నువ్వేమన్నా సరే మేము ఆ వీడియో చూపిస్తాము అని చెప్పి ఆ వీడియో చూపించేశారు. చూపిస్తే అలాగే చూపిస్తాను యాజ్ ఇట్ ఈస్గా సంచాలకు పప్పు ఆ టాస్క్లు అనగానే అవును కదా నిఖిల్ అంటే అవును సార్ అన్నాడు, అమ్మా నేను కదా నిఖిల్ వాడు నీకు చెప్తున్నానని చెప్పి. సో ఇది ఎందుకు చెప్పారనుకుంటున్నారు, సో నిఖిల్ కూడా తినిన పప్పు మీ వల్ల ఓడిపోయారు అని చెప్పి నన్ను అన్నాడు కదా, అది ఇది కూడా సోనియా కైండ్ ఆఫ్ ఇంటే, అంటే ఆ అమ్మాయి అంటుంది అందరి రిలేషన్షిప్లో బొక్కలు పెడుతుంది అంటే ఎవరు ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఇది వద్దులేండి మీకు అర్థం కాదు ఈ పాయింట్, నిన్న ఎపిసోడ్లో చెప్పాను క్లియర్గా. సో వీడియో ప్లే చేశారు. సో నాగార్జున గారు ఏ విష్ణు కావాలని పుష్ చేశాడో లేదని నేను చెప్పాను, నేను చాలాసార్లు చూశాను అనమాట, పుష్ చేయాలి అలా వెళ్ళాడు జస్ట్ టచ్ అయింది ఆవిడ లేచింది ఈయన వెనక్కి తప్పుకున్నాడు. ఆవిడ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అక్కడ విష్ణుప్రియ ఏమనుకున్నాను అంటే ఈ వీడియో మళ్ళీ చూసినా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇలా పైకి స్పీడ్గా లిగిస్తే అబ్బాయి పైన కట్టే అబ్బాయికి తగిలి అబ్బాయి అక్కడ పడిపోతాడు అని చెప్పి స్పీడ్గా లేచినట్టు అనిపించింది ఈ మళ్ళీ వీడియో రిపీటెడ్గా చూస్తుంటే. సో కానీ ఏం చేసింది అబ్బాయి పక్క తప్పుకోవడం వల్ల ఆ ఫోర్స్కి తనబడిపోయినట్టు అనిపించింది. సో అని నాకు ఇప్పుడు అర్థమైంది, అంటే ఇందాక చూస్తున్నప్పుడు కావాలని పుష్ చేశారంటే విష్ణుప్రియ లేస్తారు అంది. సో కానీ నా విషయం కాదు సార్ అని చెప్పి మళ్ళీ పృథ్వీ కోసం చెప్పబోయింది. చెప్పబోతే విష్ణుప్రియ నువ్వు ఏమనుకుంటే చెప్పమ్మా, ఇది నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానని కాదని, ఎందుకంటే ఇక్కడ మనం కట్ చేస్తుంటారు విష్ణుప్రియ అడిగి ఉంటారు సార్ ఏ విషయం చెప్పాలి సార్ ఎగ్జాక్ట్గా మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి నాగార్జున గారు అలానే ఉంటారు. సర్లే కూర్చో అని చెప్తే విష్ణుప్రియ నా బ్రెయిన్కి నత్తి సార్ ఇంతే సార్ అంటే బ్రెయిన్కి నెత్తా బ్రెయిన్కి నెత్తి ఏంటమ్మా అని చెప్పి కొంచెం షాక్ అయ్యారు. అనే మరి అలాంటప్పుడు అంటే కొన్ని వర్డ్స్ రావు సార్ అంటే మరి పుణ్యశ్రీ లాంటి వర్డ్స్ నీకు ఎలా వచ్చినాయి అంటే అంటే అది మరి అలా జరిగిపోయింది అనమాట కొన్నిసార్లు. నెక్స్ట్ యశ్మి పృథ్వీ కూడా గ్రీన్ ఇచ్చింది, 100% ఇస్తాడు సార్ ఏ టాస్క్ అయినా అని చెప్పి. అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నాకు అనిపిస్తుంది, స్ట్రాంగ్ కంటెస్టెంటే బట్ 100% ఇస్తున్నాడు, కొన్ని విషయాలు ఓవర్ అయిపోతున్నాయి ఈ యాటిట్యూడ్ కానీ ఈ మాటలు కానీ అని నాగార్జున ఇంకోటి పట్టుకున్నారు. వ్యాక్స్లో ఏం చేసావు ఏమైంది గివప్ ఇచ్చావు కదా అంటే సార్ ఫారెస్ట్ లాగా ఉంది సార్ నేను చేసిన వాళ్ళు విన్ అవుతారు సార్ నాకు అవ్వదు సార్ సార్ అని అడిగిన. సో సరే అదంతా ఓకే కానీ నీకు ఆవేశం ఉందన్నో షార్ట్ టెంపర్ ఇష్యూస్ ఉన్నాయన్నో అవన్నీ మీ ఫాదర్ వల్లే వచ్చినాయి అని చెప్పి అలా చెప్పేసో అనంత తేలిక కాదు అలా చెప్పేయటం. సో నువ్వు ఎఫ్ వర్డ్స్ యూస్ చేస్తున్నావు అది ఆపుకో, ఇది వార్నింగ్ లేదంటే మాత్రం అని చెప్పి గన్ను చూపించారనమాట. బట్ ఆయన మాత్రం నవ్వుతానే ఉన్నాడు, ఎందుకు నాగార్జున గారు నవ్వుతూ స్టార్ట్ చేశారు కాబట్టి, నాగార్జున గారు సీరియస్గా స్టార్ట్ చేసి వీళ్ళు సీరియస్గా కూర్చునే వాళ్ళు, అక్కడ ఆ ఫ్లేవర్ వీకెండ్ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది. సో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇస్తున్నవన్నీ కరెక్టే, కాకపోతే ఏంటంటే ఆయన స్టైల్ ఏంటంటే నవ్వుతూ ఇవ్వటం, నేనైతే కొద్దిగా అలవాటు పడ్డాను కాబట్టి నాకు బాగానే అనిపిస్తుంది, కొద్దిగా ఇంకొంచెం అలవాటు అవ్వాలి మీకు అంటే నచ్చడం అని చెప్తున్నా. ఎఫర్ట్స్ హోల్డ్ యువర్ టంగ్, దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్ అని ఇచ్చారు, ఇంకోసారి వేస్తే మాత్రం అయిపోయినట్టే. యష్మి ప్లాన్ అని రెడ్లో పెట్టింది, ఎందుకంటే సంచాలకు వచ్చినప్పటి నుంచి ఆవిడ కొంచెం కన్ఫ్యూజన్ ఆవిడకి క్రియేట్ అయిపోయింది, అంటే ఆవిడ కన్ఫ్యూజ్ అయిందా మీరు అందరూ చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేశారంటే లేదు సార్ నేను వచ్చేపాటికి ఆవిడ కన్ఫ్యూజన్ అంటే ముందే వాళ్ళ అన్ని పాయింట్లు చెప్పుకున్నారు అన్నట్టు స్టార్ట్ అవ్వకముందే అక్కడ ఉన్నందరూ కన్ఫ్యూజన్ మీరు క్రియేట్ చేశారంటే ఎస్ఆర్ అని నడుస్తూ ఉన్నారు. నెక్స్ట్ నాగ్ గారు సంచాలకుగా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కాబట్టి రెడ్,
పాప అమ్మాయి ఎంత అరిచినా మీరు వింటలేదు, సో నేను కూడా అలాంటిది కదా చెప్పాను. సో తన ప్రయత్నం తను చేసింది, వీళ్ళు అరుస్తానే ఉంటే వాళ్ళు మీద ఎక్కుతా ఉన్నారు, అయినా స్టిల్ తను నా ప్రకారం అయితే మాత్రం బాగానే చేసింది. అందుకనే ఆవిడ నేను అనలేదని నేను అనుకుంటున్నాను. ఏదైనా రెస్పెక్ట్లు ఇస్తారంటే నాగార్జున గారు రెస్పెక్ట్ ఉండదామా, మనకు మనం తెప్పించుకోవాలి, మొదలొద్దు ఈసారి నుంచి వెళ్ళాలన్నట్టు చెప్పారన్నమాట. నా గారి సంచాలక విషయం వచ్చింది కాబట్టి మణికంఠ అండ్ సీత ఆ ఫుడ్ టాస్క్ ఏదైతే జరిగిందో అందులో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నువ్వు చేసింది కరెక్ట్గా చేసావా అంటే వీళ్ళకి ఎక్కడ అర్థం కాల అగైన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి సార్ కరెక్టే చేశాను అనుకుంటున్నాను సార్, ఆ పప్పు విషయంలో అంటే నాకు తెలియదు సార్ యాక్చువల్గా అలాంటి దాంట్లో నన్ను ఎందుకు తీసుకొచ్చి సంచాలకగా పెట్టారని చెప్పి ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఆవిడ అదే పాయింట్ మైండ్లో పెట్టుకుని ఇలాంటి టాస్క్ నన్ను ఎందుకు చేశారని చెప్పి అనుకుంది. నాకు ఇందాక ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అందుకే నాడు పద్దాక మణికంఠ అంటా ఉన్నాడు కదా, నువ్వు సంచాల నువ్వు బిగ్ బాస్ని అడుగు అంటే నువ్వు ఫస్ట్ అడగాల్సింది ఈ టాస్క్కి నన్ను ఎందుకు సంచాలకగా పెట్టారని చెప్పి బిగ్ బాస్ని అడుగుని అంది కదా. అది అనమాట ఆవిడ మ్యాటర్ ఏంటంటే ఈ పప్పులు ఉప్పులు నాకు తెలియదు అయినా నన్ను ఎందుకు సంచాలకగా పెట్టారని చెప్పి ఆయన అడగమంటుంది. బట్ ఇక్కడ మణికంఠ పాయింట్ అది పప్పు ఉప్పు అని డిఫరెన్షియేషన్ కాదు, వెయిట్ కోసం కదా, ఆ వెయిట్ కోసం ఆవిడ వంటలో ఏమీ తెలియాల్సిన అవసరం లేదు కదా. సో అగైన్ ఐ సీ ఇట్ యాజ్ ఎ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇదే రా బాబు ప్రాబ్లం అంటే నేను అదే చెప్తాను, ఇందులో నాకు కన్నడ వల్ల ఒరియా వల్ల హిందీ వల్ల అని కాదు, తెలుగు అర్థమైందంటే ఇలాంటి గోళాలు ఉండవు వాళ్ళకి మనకి, ఏదంటే ఇలాంటి బెనిఫిట్ డౌట్లు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో నాకు గారు అదంతా కాదమ్మా నేను అడిగేది 250 grams విషయంలో నీ డెసిషన్ రైటా రాంగా అని చెప్పి, ఎందుకంటే ఆవిడ కూడా చుట్టూ దిప్పుతుంది చెప్తే ఆ పాయింట్కి రావట్లేదు. లక్ష్మి రైటా రాంగా నేను ఆలోచించలేదు సార్, ఈ ఆన్సర్ని బిల్ ఉంటాను రైటా రాంగా నేను ఆలోచించలేదు సార్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇద్దరు బాగా ఆడుతున్నారు, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నే డెసిషన్ తీసుకోవాలి అని అంటే నాకు గారు అమ్మా అదంతా ఎందుకు తెలియదు నాకు, రైటా రాంగా అది చెప్పు చాలు అన్నట్టు చెప్తే సంచాలకగా నువ్వు చేసింది కూడా నువ్వు కూడా అటు ఇటు అయ్యావు అంటే నువ్వు కూడా ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేదు అంటే లక్ష్మి సార్ నేనే మ్యానిపులేట్ అవ్వలేదు సార్ అని అంటే నువ్వు కూడా రైట్ డెసిషన్ ఇవ్వలేదు అని నేను అనుకుంటున్నానని ఆయన చెప్పుకుంటే బాగుండేది, నేను మ్యానిపులేట్ అవ్వలేదు సార్ అంటే వీళ్ళందరూ ఆవిడ చెప్పేది ఏంటంటే కంపారిజన్ ప్రేరణ మ్యానిపులేట్ అయింది. చూసారా మీకు ఎంత కమ్యూనికేషన్ గ్యాప్స్ కనిపిస్తున్నాయో, ఇదే నేను చెప్తున్నా అదే మన తెలుగు మనకు అర్థమయ్యేది అక్కడ ఏంటి ఆయన ఏం మాట్లాడతారు మనం ఏం చెప్పాలని చెప్పి. సో వీళ్ళకి అర్థం కావట్లేదు సంచాలకగా నువ్వు చేసింది కూడా అటు ఇటు అయింది కదా అంటే సార్ నేను మ్యానిపులేట్ అవ్వలేదు సార్ అంటే నిఖిల్ ఏంటంటే నిఖిల్ ఒకటి చెప్తే ఎస్ అంటుంది ప్రేరణ, అభయ్ ఒకటి చెప్తే ఎక్స్ అంటుంది, అలా మ్యానిపులేట్ అయ్యింది అయ్యి అని చెప్తుంటే నాకు గారు ప్రేరణ చేసిన ప్రతి డెసిషన్కి అలాంటప్పుడు ఆవిడ మ్యానిపులేట్ అయితే నువ్వు ప్రేరణ చేసిన ప్రతి డెసిషన్కి డ్యాన్స్ చేసావు కదా అంటే లేదు సార్ అది నేను సాంగ్స్ కోసం డ్యాన్స్ చేశాను సార్ అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ మనీ లేచాడు అనమాట, ఇంక నీతో కాదు కానీ మనీ చేస్తే సార్ అడిగాను సార్ నేను గ్రామ్స్ అక్కడ గ్రామ్స్ కనుక ప్రొపోర్షనేట్గా తీసుకుంటే నువ్వు చేస్తావని చెప్పి అది జస్ట్ కామన్ పాయింట్గా సార్ లేదంటే కామన్ సెన్స్ పాయింట్గా సార్ అన్నాడు, అది హ్యూమన్లీ ఇంపాసిబుల్గా సార్ ఎగ్జాక్ట్గా తీసుకురావటం అది అని చెప్తే లక్ష్మి లేదు సార్ నన్ను అడగలేదు అంది. ఇక్కడ పప్పులో కాలేసింది ఎందుకంటే ఆవిడ అక్కడ వినట్లా ఆవిడ ఎంతసేపు ఆవిడ ఏం చెప్తుంది మీరు స్పీడ్గా తీసుకోవటమే కాదు స్పీడ్గా రావాలి స్పీడ్గా తీసుకోవటం స్పీడ్గా రావాలి అంటే ఇక్కడ సీత అయితే అడిగితే హా అనేసింది ఎందుకు లాంగ్వేజ్ నాకు మణికంఠ అడిగాడు. సో నాగార్జున గారు అలాగే చెప్పారనమాట సార్ వీడియో ఉంది సార్ మనం వీడియో వేసుకుందాం అంటే సరే మణికంఠ అడిగాడు అంటున్నావు నువ్వు అడగలేదు అంటున్నావు కాబట్టి నీ కొద్దిసేపట్లో మళ్ళీ విషయానికి వస్తా వీడియో వేస్తానని చెప్పి ఈ వీడియో ప్రిపేర్ చేసి లేదనమాట. సో ప్రిపేర్ చేయాలంటే కొద్ది టైం పట్టింది కాబట్టి ఓకే లక్ష్మి సోనియా లక్ష్మి సోనియా అని రెడ్లో పెట్టింది. ఇండివిజువల్ గేమ్ చూడలేదు సార్ నేను క్లాన్ పరంగా ఓకే అని చెప్పి. సో ఇండివిజువల్ గేమ్లో ఆవిడకి వచ్చింది ఒక టాస్కే కదా, అలాంటప్పుడు ఈవిడ ఇప్పుడు ఎవరైనా సరే నీ టీం గురించి నువ్వు పర్ఫామ్ నువ్వు అనాలిసిస్ చెయ్యి నువ్వు అనలైజ్ చెయ్యి నువ్వు వాళ్ళ గురించి చెప్పు అంటే నాకు ఈడు తెలియదు అంటే నాకు ఈడు ఎలా నాకు అర్థం కాలేదు ఈయన ఇంకా 50-50 ఉన్నాడు ఇలాంటివి ఎప్పుడు చెప్పకండి. యాజ్ అ లీడర్గా మీరు ఉన్నారంటే మీ టీంలో పనిచేసే ప్రతి ఒక్కరి కోసం నీకు ఎండ్ టు ఎండ్ తెలుసుండాలి, తెలియపోయినా అట్లీస్ట్ తెలిసినట్టు నటించాలి. ఈడు గుడ్ పర్ఫార్మరు ఈడు బ్యాడ్ పర్ఫార్మరు ఈడు యావరేజ్ పర్ఫార్మరు సో ఈడికి 5 ఇచ్చి ఈడికి 4 ఇచ్చి ఈడికి 3 ఇచ్చాను అంతేగా వీడి ఒక్కడిని నేను అవాల్యుయేట్ చేయలేకపోతున్నా ఈడేంటి తెలియట్లేదు నాకు యావరేజ్గా ఉన్నాడు బీజులో ఉన్నాడంటే నువ్వు లీడర్ కాదనుకుంటారు నువ్వు లీడర్గా ఏం చేస్తున్నావు అనుకుంటారు. ఈవెన్ ఒకళ్ళ కోసం చెప్పిన ఇక్కడ నేర్చుకోవాల్సినది వీడి గురించి పెద్ద తెలియట్లేదు సార్ నాకంటే నాగార్జున పరిగెత్తికెళ్ళి మొహం మీద పడి అలా దెబ్బ తగిలించుకుంటే అప్పుడు కూడా నువ్వు తెలియదు అంటే గేమ్ ఆడట్లేదు టాస్క్ ఆడట్లేదు అంటే లక్ష్మి గేమ్ గురించి అయితే మాత్రం క్లారిటీ లేదు సార్ ఏం చేస్తుంది ఏంటి అని చెప్తే ఓన్ క్లాన్ మెంబర్ కోసం నీ క్లారిటీ లేదంటున్నావు అని అన్నారనమాట. నాకు అర్థం కదా ఏంటి వీడు ఎలా చెప్తుందని ఇది చెప్పినా కూడా ఆవిడ భాషాపై కూడా అలాగే పెట్టింది అర్థం కాక. సోనియా
నా పరంగా అయితే నేను కరెక్ట్గానే ఉన్నాను సార్, చీఫ్ ఏం చెప్తే అది వినాలి, నేను అన్నీ అగ్రీ అయ్యాను, అన్నీ వింటున్నాను, నేను ఎమోషనల్గా హర్ట్ అయినా కొన్ని విషయాల్లో, హంగర్ విషయంలో కానీ ఆ విషయంలో కానీ, బట్ స్టిల్ తను చెప్పిన మాట చెప్పినట్టు వింటున్నా, ఇచ్చిన టాస్క్లు అన్ని చేస్తున్నాను చెప్పి నాకు టాస్క్ విషయంలో కనపడటం లేదని చెప్పి ఎస్మి కంప్లైంట్ అంటుంది. కాబట్టి నువ్వు చేసిన టాస్క్లు చెప్పంటే సోనియా చికెన్ దొంగతనం చేయమని సార్ చేశాను, నో షేరింగ్ అంది చేయలేదు, సంచాలకగా నాకు ఇచ్చిన టాస్క్ నేను కరెక్ట్గానే చేశాను, స్విమ్మింగ్ దాంట్లో నేను 100% ఇచ్చాను బట్ అన్ఫార్చునేట్గా పడిపోయానని చెప్తే నాకు నీ ఉద్దేశంలో దిస్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అంటావు అంటే ఎస్ సార్ అని చెప్తారు. సో ఇక్కడ కూడా ఈవిడికి దీని రిలేటెడ్ ఆవిడకి ఒక హింట్ ఇచ్చారు. సో చైర్లో కూర్చుంటూ పోతే గేమ్ కనపడదని చెప్పి నువ్వు ఇంత చేసావు అనుకున్నావు కదా, ఏమి ఆడియన్స్ కనిపించలా. ఎందుకు కనిపించలా? తనకున్న నెగిటివ్ పాయింట్స్ వల్ల తీరు తన గేమ్ ఏదైతే ఆడిందో అది ఏమీ కనిపించలా, ఇన్ని చేసిందా అని చెప్పి ఇప్పుడు చెప్తే కానీ మనకు తెలియలేదు. సో యాక్చువల్గా 90 మార్కులు వస్తాయనుకున్న విద్యార్థికి 40 మార్కులు వస్తే ఎలా ఉంటుందో యష్మి కూడా నీ గురించి అలాగే ఫీల్ అవుతుంది. అంటే సోనియా నాకు అంత మించి స్కోప్ రాలేదు సార్, అంటే స్కోప్ అనేది ఎప్పుడు రాదమ్మా, ఇది కూడా నేను చెప్పిడేలేక ఇప్పుడు స్కోప్ అనేది ఎప్పుడు రాదు, మనం సృష్టించుకోవాలి, అది ఆఫీస్లో అయినా లేదంటే ఎక్కడైనా సరే మా టీంలో ఒకడు వట్టాడు, వాడు ఏం చేస్తాడు తెలుసా, ఉదయం రాగానే ఈరోజు చేయాల్సినవి ఇవి 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 అని చెప్పి ఒక మెయిల్ చేస్తాడు, రాత్రికి సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడు, ఈరోజు అందరివి అయినవి ఇవి 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 అని చెప్పి పెడతాడు. వాడికి అసలు సంబంధమే లేదు, వాడి ఆడ అసలు ఆ రోజులో 2 పనులు కూడా చేస్తున్నాడు, అడిగిచ్చిన 5 ఇట్లా కానీ ఇది పెడతాడు. ఏంటి అంటే నేను చూసారా, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను మానిటర్ చేస్తున్నాను, నేను ఒక లీడర్ అని బిల్డప్ ఇచ్చుకోవడానికి. అలా స్కోప్ అనేది లేదు, వాడికి అవసరం లేదు, అందరిలాగా ఆడి వెళ్ళిపోవచ్చు కానీ ఇది ఇలాంటివి చేస్తామండి, అలా ఆ మెయిల్స్లో ఆ పేరు కనిపించి కనిపించి అది రిజిస్టర్ అవుతూ ఉంటుంది మైండ్లో. ఎప్పుడైనా మనకి అప్రైజల్స్ అవి జరుగుతున్నప్పుడు మన ఆడికి ఆడి బాగా పనిచేస్తాడన్న ఒక ఇంప్రెషన్ కలిగింది, ఆడి వర్క్ దానికన్నా ఆడి పేరు అలా వస్తూ ఉంటుంది. యాక్చువల్ చాలామంది టీం మెంబర్స్ అంటే పేర్లు గుర్తుండవు కదా, ఇలాంటి ఈ పద్ధతి వస్తుంటే పేర్లు కూడా రిజిస్టర్ అయిపోతాయి. అలాంటి తెలివితేటలు ఇలాంటి తెలివితేటలు. సో అలాంటి స్కోప్ అంటే క్రియేట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట, పెద్దోడు చిన్నోడు అని సోఫాలో కూర్చుండిపోతే ఆటలో నువ్వు లేని ఫీలింగ్ వస్తుంది. చెప్పారా, ఇది కూడా పెద్ద హింట్. నువ్వు ఎప్పుడు చూసినా పెద్దోడు చిన్నోడిని వేసుకొని సోఫాలో కూర్చుంటున్నావు, నువ్వు ఆటలు అయితే అక్కడ కనిపించట్లేదు అని చెప్పి నీట్గా చెప్పారు. అసలు యాక్చువల్గా చాలా నెగిటివ్గా కనిపిస్తుంది, అలా చెప్తే బాగుంటుంది కానీ బట్ నీకేం కనిపించడం లేదని చెప్పారు. దీనితోనే రియలైజ్ అయ్యి ఈ సోఫాలో కూర్చోటాలు, ఈ సుల్లు కబుర్లు చెప్పటాలు ఇలాంటి వద్దులే, కొంచెం గేమ్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటే ఓకే ఇదే కంటిన్యూ అయితే తనకు ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి కంటిన్యూస్ తనకి ఇచ్చారన్నమాట హింట్లు. నెక్స్ట్, నాకు సరే ఎమోషనల్ అవుతున్నావు, సో ఎక్కువ ఆలోచి అంటే ఎమోషనల్ అవుతాను సార్ అంటే అవుతున్నారంటే ఫుడ్ విషయంలో ఏదైతే సైరన్ మోగిందో అప్పటి నుంచి అవుతుందంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, రిలేషన్షిప్స్ కోసం ఏమనుకుంటారో, నీ విషయంలో నీకు ఇన్ని థాట్స్ ఉన్నప్పుడు మరి పక్కన వాళ్ళ విషయాల్లో ఎందుకు లేవు ఇన్ని థాట్స్ అన్నారు. అర్థం కాలేదు సార్ నాకంటే, వస్తున్నా వీడియోలో వర్షం ఈరోజు వీడియో అనగానే నామినేషన్ వీడియోస్ అనమాట, నీకెవరు సోనియా విష్ణు బిర్యానీ అంటుంది సార్, నీకెవరు పట్టించుకోవచ్చు బట్ నాకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఏం చూపిస్తారు ఏం ఎలా చూపిస్తారు అన్నది అనే ప్రెషర్ మాకు ఉంటుంది అనగానే విష్ణుప్రియ మీరు కూర్చొని మాట్లాడుకుంటే లేదు కానీ నేను జస్ట్ ఒక మాట అంటే మాత్రం వచ్చేసింది అనగానే ఆవిడకన్నా వచ్చింది ఆ మాటని. సో నాగా మీరు మొదట అన్నమాట ఇంట్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోతే అని చెప్పి. సో విష్ణు తంగా తెలియదా నీకని అడిగారు. ఇక్కడ చూసారా నాగార్జునగారు ఎంత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుందో, ఫస్ట్ నీకు మ్యాటర్ తెలుసా లేదా, నీ ఉద్దేశం ఏంటి అంటే మేము వేరేది అనుకునే ముందు నీ ఉద్దేశం ఏంటి అన్ని అడిగి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశారు. నాకు బాగా నచ్చింది ఎడపడ తిట్టేయకుండా, నువ్వు అలా ఎలా అంటావు అయ్యేది తిట్టేయకుండా. సో నీకు ఫస్ట్ విష్ణు మ్యాటర్ తెలుసా లేదా అని అడిగారు. అనగానే ఆవిడ ఏదో చెప్పబోతుంటే కీప్ క్వైట్ విష్ణు అని చెప్పి విష్ణు లేపి మీ ఫాదర్ కోసం మదర్ కోసం చెప్పావా అంటే నేను డే 1 వచ్చిన రోజే నేను అందరికీ చెప్పాను సార్ అంటే సోనియా ఏమి నాకు తెలియదని అనలేదు లేండి, నాకు సోనియా ఆ విషయం తెలిసినా నువ్వు ఎలా మాట్లాడతావు, నీ ఉద్దేశం ఏంటి, బిఫోర్ వి మిస్అండర్స్టూడ్ ఇట్ నీ ఉద్దేశం చెప్పు, అంటే మేము వేరేలా అనుకునే ముందు నీ ఉద్దేశం చెప్పు, నువ్వేమనుకుని ఏ ఉద్దేశంతో అన్నావు అని చెప్పి. అంటే దానికైనా వేరే మీనింగ్ ఉందా, నువ్వు అలా ఆలోచించావు అంటే నాకు తెలియదు సార్ అని చెప్తుందో, ఇంకోటి చెప్తుందేమో తన వర్షన్ కూడా విందామని చెప్పి తనకు ఛాన్స్ ఇచ్చారు. ఇంటెన్షనల్గా కాదు సార్, నేను ఆ టాపిక్ ఎక్స్టెండ్ చేయాలనుకోలేదు, నామినేషన్ పాయింట్ కూడా నాది కాదు అని చెప్పి. ఇదంతా స్క్రాప్, ఓన్లీ ఇంటెన్షన్ కాదా అవునా అని చెప్పి మాత్రం తెలుసుకున్నారు. సో నువ్వు నోరు జారిన అదంతా కదమ్మా, నువ్వు నోరు జారిన మాట కోసం అడుగుతున్నానంటే అన్ఇంటెన్షనల్ అంది. అలా నాగార్జున అన్ఇంటెన్షనల్గా అంత హట్టింగా అంత రాజకీయాలు ఎలా మాట్లాడతావు అని చెప్పి అడిగారు అనమాట. నీకు ఇంట్లో చిన్నోడు కావాలి పెద్దోడు కావాలి, చూసారా ఎన్ని ఆవిడని అన్న మాటలే. సో కాకపోతే మిగతా వాళ్ళకి అలాంటివి ఏమి అవసరం లేదు, మాట అదుపులో పెట్టుకోవటం చాలా అవసరం, థింక్ బిఫోర్ యూ స్పీక్ అని చెప్పి మాట్లాడారు. అలాగే ఇది అయిపోయింది దీని తర్వాత అడల్టేటెడ్ జోక్స్ అని అంత ఇష్యూ చేసావు నువ్వు, కానీ అడల్ట్స్ హర్ట్ అయ్యే దాని గురించి మాత్రం బయట ఏమనుకుంటారు అని చెప్పి బయట ఏమనుకు అడల్ట్స్ హర్ట్ అయ్యేలా మాత్రం మాట్లాడుతున్నావు, బయట ఏమనుకుంటారని అంత ఆలోచిస్తున్నాం, విష్ణు లేదంటే మిగతా వాళ్ళ కోసం మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. సో ఎన్ని మాటలు అన్నారంటే అన్ని మాటలు అన్నారు, కాకపోతే సీరియస్ టోన్లో లేదు ఇది, కానీ సోనియాకి మాత్రం గట్టిగానే తగిలింది.
నువ్వైతే మాత్రం నీకైతే నీకేదైనా అవుతుంది నువ్వు ఆలోచిస్తున్నావు కానీ అయ్యే మాటలు నువ్వు విష్ణుని కానీ వేరే వాళ్ళని అన్న మాటలు వేరే వాళ్ళని కూడా అనేస్తున్నావు అని చెప్పన్నారు. వీఆర్ ఆల్ నోటీసింగ్ అండ్ వీఆర్ ఆల్ వాచింగ్, మేము నోటీస్ చేస్తున్నాం ఎన్ని మాటలు మేము వాచ్ చేస్తున్నాం అని సోనియా కొన్న తెలివితేటలకి అంటే ఉన్నాయనుకుంటున్నాను. స్టార్టింగ్లో చూసినప్పటి నుంచి ఈ పాటికి తనకు అర్థం అవ్వాలి ఇదేం జరుగుతుంది. మధ్యలో ఇంకో క్లూ కూడా ఇచ్చారు, విష్ణుని వదిలే అని చెప్పి అక్కడ కూడా వస్తాయి. ఏ ఇలాంటివన్నీ డీ కూడా చేశాను అనమాట. అవతల ఇంకో విషయంకి వచ్చారు, అవతల వాళ్ళ డ్రెస్సింగ్ గురించి, మిగతా వాళ్ళు అన్కంఫర్టబుల్ అయిన దాని గురించి, ఇంకా నువ్వు చాలా ఉన్నాయి, నువ్వు చాలా మాట్లాడావు, నేను అవన్నీ మాట్లాడట్లేదు అన్నారు. సోనియా సార్ హీటెడ్ మూమెంట్లో అదంతా సేమే సార్, ఒకే దాంట్లో హీటెడ్ మూమెంట్లో జరిగిపోయిందని చెప్పి, కాదు ఒక్కరోజు కాదు ఒక్క క్షణం చాలు ఆడియన్స్ దృష్టిలో నువ్వు కింద పడిపోవడానికి. ఇంతకన్నా పెద్ద మాట ఏమైనా ఉంటారా? ఒకరోజు కాదు ఒక క్షణం చాలు నువ్వు ఆడియన్స్ దృష్టిలో కింద పడిపోవడానికి అని అన్నారు. కానీ కింద పడిపోయావు అని చెప్పి తనకు అర్థమైంటుంది, ఏదో నీ కింద పడిపోయాను అని చెప్పి. సో ఇక్కడి నుంచి రగాలి, ఆవిడికి చాలా పెద్దోడు చిన్నోడు సోఫాలో కూర్చున్నావు, విష్ణుప్రియ నిన్ను మాట్లాడినావు, నీ బయట గురించి ఆలోచిస్తున్నావు రిలేషన్షిప్స్ అని చెప్పి, మరి లోపల ఏదో చేస్తున్నావు. సో ఒక క్షణం చాలు కింద పడిపోవడానికి ఆ క్షణాలు జరిగిపోయినాయి అన్నట్టే చెప్పారు. ఆడి తిరుగుతాటంటే దీన్ని కరెక్ట్గా డీకోడ్ చేసుకునేది లేదంటే లేదు. నెక్స్ట్ యష్మి భాషకి రెడ్ కలర్ ఇచ్చారు. సో వీక్ అంతా ఆయన డల్ అయిపోయారు సార్ అని చెప్పి, సో ఫస్ట్ వీక్ ఉన్న శేఖర్ భాష గారు లేరంటే నేను అదే అనుకున్నాను, శేఖర్ గారు కొంచెం ఆ జోక్స్ ఏం తగ్గిపోయినాయి అని బిగ్ బాస్ ఒకటి తొక్కేశాడు అనిపించింది, ఆయన కూడా డల్గా ఉన్నారు. సో ఆయన ఏమంటారంటే అక్కడ మిస్ అవుతున్నాను అని చెప్పి, అంటే అక్కడ కోసం ఆలోచిస్తున్నారు అని చెప్పి, ఇది చాలా డిఫికల్ట్ మూమెంట్ ఆయనకి, రాకుండా ఉండాల్సింది కానీ ఆపర్చునిటీ మాత్రం మళ్ళీ మళ్ళీ రాదుగా ఈ టైంలోనే ఆయనకి జరిగింది. సో దాని గురించి ఏమైనా తెలిస్తే బాగుంటుంది అని చెప్పి అన్నారన్నమాట. ఆయన చాలాసార్లు అడుగుంటారు బిగ్ బాస్ని, సో బిగ్ బాస్ మనకి ఆ క్లిప్స్ వేసి ఉంటారు అంతే. హోమ్ సిక్ అని అడిగితే ఏమైనా అయిందో ఏం తెలుస్తుందో లేదని చెప్పి, ఈరోజు డ్యూ డేట్ అంట, సో డ్యూ డేట్ కూడా ఈరోజు అన్నట్టు చెప్పారు. నా బిగ్ బాస్ శేఖర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న న్యూస్ మీరు చెప్పాలి కదా, డల్గా ఉండకూడదు కదా, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పి, ఓకే అని చెప్పి, శేఖర్ హియర్ ఇస్ ద న్యూస్ ఫర్ యూ అనగానే అందరూ ఓ అని చెప్పి. ఆయన రెండవ వారం ఎలిమినేట్ అయిపోయినా కానీ ఒక ఆయన లైఫ్కి సంబంధించిన ఒక పెద్ద విషయాన్ని ఒక పెద్ద యాక్టర్ ఒక పెద్ద సెలబ్రిటీ నోటితో నుంచి అన్నాడు. అది కోట్లాది మంది చూస్తున్నప్పుడు లక్షలాది మంది చూస్తున్నప్పుడు దాన్ని అసలు ఒక వీడియో అసలు జీవితంలో మరవలేని మూమెంట్ ఆయన క్యాప్చర్ చేసుకున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి మూమెంట్ ఆయనకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన వెళ్ళిపోయినా కూడా ఇలాంటిది మాత్రం బెస్ట్ మెమరీ ఆయనకు మిగిలింది అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటే ఒక లైక్ కొట్టండి. శేఖర్ హియర్ ఇస్ ద న్యూస్ ఫర్ యువర్ వైఫ్ డెలివర్డ్ ఏ హెల్దీ బేబీ బాయ్ అని చెప్పి చెప్పారన్నమాట. బోత్ ఆర్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్ అని చెప్పి చెప్పారు. నిజంగా ఒక అద్భుతమైన మూమెంట్ ఫాదర్హుడ్ అనేది. సో ఆయన దాన్ని బిగ్ బాస్ హౌస్లో ఆ న్యూస్ తెలుసుకోవటం కానీ, నాగార్జున గారు నోట్లోంచి ఆ మాట అంటే కానీ అద్భుతం. నెక్స్ట్ యష్మి, నా ఫోటో నేను రెడ్లో పెట్టుకుంటున్నాను సార్ అని చెప్పి తనకు తనే అవాల్యుయేషన్ ఇవ్వడానికి సిద్ధపడిపోయింది. సో ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి ఈ వీక్కి ఎమోషన్ ఎక్కువైంది సార్ నాకు. సో స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోలేకపోయారంటే ఆగమ్మా అని చెప్పి, మరి ఆగాలంటే మరి ఫస్టే చెప్పచ్చు కదా సార్, నేను పిచ్చిదానిలో చెప్పుకుంటూ వెళ్తుంటే మీరు ఇప్పుడు చెప్తారంటే నాకు ఇప్పుడే వచ్చింది ఆగు, ఇప్పుడే తెలిసింది నాకు కూడా, నువ్వు చెప్పుకోకూడదు నేను చెప్పాలి అని చెప్పి నీ బొమ్మను ఎక్కడ పెట్టాలో దానికి ఏమి సత్కారం చేయాలో నేను డిసైడ్ చేస్తాను, తీసి లోపల పెట్టి. నిజంగా తెలుగు వచ్చిన వాళ్ళకైతే ఈ మాట చాలా హట్టింగ్గా ఉంటుంది, ఏంది నేను ఇంత మాట అన్నాడు అని చెప్పి, నీ బొమ్మ ఎక్కడ పెట్టాలో దానికి ఏ సత్కారం చేయాలో అని చెప్పి. సో పిట్ అన్నారు, యష్మి నీకు కానీ నువ్వు మెసేజ్ చేసావు, మిగతా రెండు క్లాన్స్లో హూ ఇస్ ద బెస్ట్ అని చెప్పంటే ఆవిడ నబీల్కి ఇచ్చింది. సో నబీల్ బాగా పర్ఫామ్ చేశాడు అది అని చెప్పి. నెక్స్ట్ నైనిక టీం వచ్చింది, నైనిక నబీల్ని గ్రీన్లో పెట్టింది, ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ అని చెప్పింది. ఫస్ట్ డే నుంచి కూడా చూస్తే చీఫ్ టాస్క్లో డీమోటివేట్ అయ్యాడు, అంటే తను అవ్వలేదని చెప్పి, బట్ 1% లక్ వ్యారీ అయింది, లక్ ఫేవర్ చేయలేదు అది అని చెప్తే, నీ డెస్టినీ నువ్వే రాసుకోవాలని చెప్తుంటే ఆగమ్మా ఆగు అదంతా కాదు, నబీల్కి ఉన్న ఇష్యూ తెలుసా నీకు, నబీల్కి అసలు ఏం ప్రాబ్లం ఉందో చెప్పనని చెప్పి, తన క్లాన్ చెప్పే తనకు సపోర్ట్ చేయలేదని చెప్పి వేరే వాళ్ళకి చేసిందని చెప్పి, నువ్వు సపోర్ట్ చేయాల్సిన నీ క్లాన్ మెంబర్స్ కదా వేరే వాళ్ళకి కాదు కదా అని చెప్పి, ఇక్కడ నైన్కి కూడా ఒక మంచి వర్షన్ ఉంది, మనమే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. సో నైన్కి ఏంటంటే ఇంకా అక్కడ గేమ్ జరుగుతుంది కాబట్టి వెళ్తే బాగోదు కాబట్టి సీతకి తను ఏం చెప్పాడు అంటే, నబీల్ నా దగ్గరికి సీత వచ్చింది సార్, బాషా వచ్చాడు ఓమన్ వచ్చాడు అని చెప్తే, నైన్క మాత్రం రాలేదు తను ఓదార్చడానికి కానీ తను సపోర్ట్ చేయడానికి కానీ, గేమ్లో సపోర్ట్ చేయడానికి కానీ గేమ్ తర్వాత ఓదార్చడానికి, అంటే నైన్కి ఇక్కడ గేమ్ జరుగుతుంది కాబట్టి అది చీఫ్గా తన కొండలగట్టు ఉంది. సో అందుకని నేను సీతకి విష్ణుప్రియకి చెప్తున్నాను సార్, గో అండ్ చెక్అవుట్ హిమ్ అని చెప్పి, అంటే ఆ దాని ప్రకారం సీత వచ్చి ఉండొచ్చుగా, బట్ సీత క్రెడిట్ వచ్చేసింది, చూసారా లైఫ్ అలా ఉంటుంది. సో సారీ చెప్పింది, నేను నీకు టైం కావాలని చెప్పి నేను రాలేదు, సో చెక్ ఆన్ హిమ్ నేనే చెప్పాను, ఐఎమ్ సారీ అంటే సారీ ఏం అసలు. నైన్క విష్ణుప్రియని గ్రీన్లో పెట్టింది ఎందుకంటే ఆ సాక్స్ టాస్క్లో ఓన్లీ ఫిమేల్, వీళ్ళందరూ స్టెప్ డౌన్ అయిపో అది అని చెప్పారు, ఇక్కడ ఫిజికల్ అది వైలెన్స్ జరిగింది అయ్యి అంటే సార్ మాత్రం తన స్టెప్ డౌన్ అవ్వలేదు, షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, నాకు ఫుల్ నమ్మకం ఉంది తన మీద అన్నాడు చెప్పింది అనమాట. నాగార్జున గారు విష్ణుప్రియ నమ్మకం ఏంటంటే తను ఏదో ఏంటి మస్క్యులిన్ అని, అంటే ఎక్కువ మేల్ టైప్ అన్నట్టు అనమాట, బాడీ కానీ తన బిహేవియర్ కానీ అన్నట్టు అని ఇంతకుముందు కూడా వచ్చింది, తప్పుగా అనట్లేదు పాజిటివ్గా అని అంటున్నాను.
సో అందరి మధ్య ఆడపిల్లల ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో విష్ణుకి ఉన్న స్టామినాకి నో బడీ కెన్ విత్ స్టాండ్ గారు అని చెప్పి, అంటే ఆవిడేమో విష్ణు ఏందన్నీ పోగొట్టుకున్నారా అని. విష్ణుకి కాన్ఫిడెన్స్ లేదు, ఆ జీల్ లేదు, ఈసారనే క్రియేట్ అవ్వాలి. నిన్నే నమ్మా, నిన్నే పోగొడుతున్నా, సీరియస్గా పోగొడుతున్నాను, సో రియల్లీ ఐ హావ్ సీన్ యూ అనగానే ఓకే అయితే నిజంగానే పోగొట్టినట్టు అని చెప్పి. నెక్స్ట్ నాగ్, మీ క్లాన్కున్న గీ తన విష్ణు వేలేసి మీ క్లాన్కి ఉన్న గీలోంచి వాళ్ళ రాగి జావాలు నువ్వు ఎందుకు గీ పోసావంటే, సార్ నేను తప్పని తెలిసాక, అంటే అంతకుముందు పోసాను, నేను తప్పని తెలిసాక నా జాలిగుండని లాక్ చేసేసారంటే అంటే వాళ్ళకి బలం ఏమైనా వస్తుందని పోసానంటే, అమ్మా నత్తి బ్రెయిన్ జాలిగుండ ఇంకేమున్నాయంటే, సరే పిచ్చితనం ఎర్రితనం కొంచెం దూలా ఎన్ని చెప్పలేదు కానీ పిచ్చితనం అని చెప్పగానే వెంటనే నాగరికి సోనియా చూసావా ఇవన్నీ ఉన్న విష్ణుని నీకు వదిలేద్దాం అన్నారు. ఓకే సార్ అని అవుతుంది. ఇక్కడి నుంచైనా తను వదిలేయాలి, నా టార్గెట్ విష్ణు కాదని చెప్పి వదిలేయాలి. ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి బేసికల్గా బిగ్ బాస్ టీమ్ నాకు అందుకే అనిపించింది. విష్ణుని యాజ్ అ పొటెన్షియల్ విన్నర్గా చూడట్లేదా, లేదంటే సోనియాని యాజ్ అ పొటెన్షియల్ అపోనెంట్గా చూడట్లేదా, ఎందుకు వదిలేమన్నారు? సో బట్ మేబీ సోనియాకి కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా చూస్తున్నారేమో, వాయిస్ అవుట్ చేయగలదని చెప్పి. సో విష్ణుని అనవసరంగా టార్గెట్ చేస్తామంటే బయట ఆడియన్స్లో నెగిటివ్ అయిపోతున్నావు అని చెప్పి వదిలే, ఆ టాపిక్ వదిలేసి నువ్వు ముందుకెళ్ళిపో అని చెప్పినట్టున్నారు. లేదంటే వీళ్ళిద్దరు అంటే అలాగే అట్ ద సేమ్ టైం విష్ణుప్రియ కూడా స్ట్రాంగ్, అమ్మాయి కూడా యాజ్ అ పొటెన్షియల్ చూడగలిగితే ఈ మాట చెప్పేవాళ్ళు కాదు. ఇది ఈ రైవల్రీ కొంచెం కంటిన్యూ చేసేలా ఉండేది డిస్కషన్స్, బట్ లేవు. సో నాకు ఎందుకో ఎక్కడైతే తేడా, అందుకే స్టార్టింగ్లో చెప్పానా స్టార్టింగ్లో ఇంకా వీళ్ళు ఎవరు పొటెన్షియల్ విన్నర్గా ఎవరిని చూడట్లేదు, ఎవరిని వాళ్ళ సపోర్ట్లు వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళు రాసిన ఈ ఎపిసోడ్ మొత్తం నాకు అలా అనిపించలే. నెక్స్ట్ నైన్క, ఆదిత్య ఓం గారికి రెడ్గా ఇచ్చింది ఆ మినిట్ మీద ఆరెంజ్ జ్యూస్ కోసం చెప్పింది, కరెక్ట్గానే చెప్పింది. ఆయన స్ట్రాటజీ వాడాడు కానీ ఆ ఇరిటేషన్లో పడేయడం వల్ల మేము ఓడిపోయామని చెప్పి. బట్ ఆయన ఏంటంటే ఆయన అందరికీ చెప్పాడు సార్ నేను రగ్బీలో స్ట్రాంగ్ అదే అని చెప్పి, బట్ నాకు మాత్రం చెప్పలేదు. అంటే నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పబోతే తనకు ఎలా తెలిసింది అంటే, ఆయన సార్ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను సార్, ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఎవరు బలాలు ఏంటి ఎవరు బలహీనతలు ఏంటి అని చెప్పి, నేను రగ్బీ ఒక కాలం మీద ఆడటం అని నేను చేయగలను, బట్ ఆ మీటింగ్ అవ్వలేదు అని చెప్పి. తన క్లాన్ తన చిన్నపిల్ల అవటం వల్ల నేను ఎక్కువ తనతో డిస్కస్ చేయలేకపోతున్నాను, అంటే తన ఏజ్లో చిన్నదవటం వల్లే కదా నువ్వు వెళ్ళి డైరెక్ట్గా తనకు చెప్పాలి అని చెప్పి నాగార్జున గారు చెప్పారన్నమాట. అంతే అవసరం అంతే కదా, ఈయన పెద్దరికం, సో తనకు ఎక్స్ప్లెయిన్ చేయగలడు. ఇందులో నామోషి కానీ ఏమీ లేవు, నాకు తెలిసి ఓం గారికి అలాంటివి ఉన్నాయని నేను అనుకోవట్లేదు అండి. బట్ ఆయన ఐఎమ్ సారీ ఫర్ డిసప్పాయింటింగ్ అని చెప్పారు. ఏజ్ గ్యాప్ వల్ల కొన్ని మ్యాటర్స్ డైరెక్ట్గా చెప్పడం కరెక్ట్ కాదనుకుంటే, లేదా ఏజ్ గ్యాప్ వల్ల డైరెక్ట్గా చెప్పాలని చెప్పారు. నెక్స్ట్ నైన్క, సీతకి గ్రీన్ ఇచ్చింది. ఐఎమ్ గ్రేట్ఫుల్, రేషన్ టాస్క్ తను సూపర్ ఆడింది, నేను ఎంత కష్టపడి రేషన్ తీసుకొచ్చినా తన ఆడపోతే మాకు రేషన్ ఉండేది కాదు. ఆమె లాస్ట్ వీక్ ఫ్లాప్లో ఉన్నందుకు చాలా అంటే చాలా ప్రెషర్ తీసుకుంది, ఆమె ఎంత మంచిగా పర్ఫామ్ చేసిందంటే యూఆర్ఎం ఆడపులి అని చెప్పి. సో లీడర్ నైన్క కొంచెం లీడర్ అవుతుంది ఇలా పోగొట్టడం టీమ్మేట్స్ని అంతా. ప్రతిరోజు వెన్ ఐ ఈట్ ఫుడ్ నేను తినే ప్రతిసారి ఇలా తలుచుకుంటా ఉంటానని చెప్పి నాగార్జున గారు సీతను బాగా పోడారు, బ్రిలియంట్ సీత అని చెప్పి. క్లాన్ కోసం భలే పోటీ పడ్డావు బ్రిలియంట్ అని చెప్పి. సార్ నాకు కిరాక్ వచ్చిందా సార్ అంటే, ఈ వారానికి కిరాక్ సీత అని ఇచ్చారనమాట. నెక్స్ట్ నాగార్జున గారు, సీత అండ్ అభయ్ మీరు భలే స్మార్ట్ ప్లే చేశారుగా చేద్దాం అనుకున్నారు కదా అంటే, అక్కడ అర్థం కాల ఎందుకు అర్థం కాల అది ఎన్ని రాయమని అంటే అర్థం లేదు అంటే, మీకు సంబంధించిన ఫుడ్ తినేసి మిగతా అది వదిలేస్తాం అందరికీ వస్తుందని చెప్పి స్టార్ట్ చేశారు కదా, అంటే మేము ఫుడ్ ఇవ్వము కానీ ఫుడ్ వండి తినేసి అక్కడ వదిలేస్తాము, అంటే వాళ్ళు తినేస్తే అది వాళ్ళు దొంగతనం చేస్తున్నట్టు కానీ అంటే మేము ఇచ్చినట్టు కాదు కదా అని చెప్పి ఒక స్ట్రాటజీ. బిగ్ బాస్ అని పిక్చర్ అనుకున్నాను అదే చెప్పాను ఆ రోజు కూడా. సో ఆలోచన అబ అంటే నేను చెప్పలేదు సార్ అలాగంటే, ఆలోచన అభయదైనా సపోర్ట్ కూడా చేసేగా తిని సపోర్ట్ చేసింది, మా రేషన్ మేము ఇస్తాం బిగ్ బాస్ మీరు ఇవ్వద్దు బిగ్ బాస్ అని చెప్పింది కదా సార్, అంటే అది ముందు అన్నాను సార్ రాగి అప్పటికి లేదని చెప్పి. సో చీఫ్ని అడిగితే షీ షెడ్ నో, సో నేను ఇంకేమి అనలేదని చెప్పి. ఆలోచనే కదా తప్పు, సో బిగ్ బాస్ ఏమైనా పిక్చర్ అనుకున్నారేంటి అన్నారు. సీత ఫుడ్ విషయంలో నేను కొద్దిగా ఎమోషనల్ సార్ అన్నారు నాగార్జున గారు. మణికంఠ విషయాలు చాలా అంటే మణికంఠకి వాళ్ళ కోసం అన్నట్టు మణికంఠ విషయాలు చాలా మాట్లాడుకోవాలి. అబ్బా నవ్వుతున్నావు మణికంఠ నువ్వు అని చెప్పి మణికంఠని కాసేపు ర్యాగింగ్ చేసి, ర్యాగింగ్ అంటే కొంచెం మంచిగా నలేండి, నువ్వు అలిగితే బాగోవు నువ్వు నవ్వితే బాగుంటావు, సో అందరు నవ్వుతా అన్నారన్నమాట. అందరు కరెక్ట్ సార్ అన్నారు. వీళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అంటే చెడుగా కాదు, వాళ్ళు మామూలుగానే మాట్లాడుకుంటున్నారు అంటే, లేదు సార్ నేను సారీ చెప్పాను అది అన్నాడు. నేను అనాల్సింది అనేసి నేను తర్వాత సారీ చెప్తానని చెప్పి నాగార్జున కూడా సెటైర్ చేశారు. లేదు సార్ నేను ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను సార్ అందరికంటే. నాగార్జున గారు అంటే నువ్వు మనుషుల మధ్య ఎప్పుడు లేవా అని అడిగారు. ఇది సేమ్ స్టేట్ అంటే నేను నా రివీల్ అయ్యి అంటే నాకు కూడా డౌట్ వచ్చింది, ఇలాంటి మాట్లాడిన ప్రశ్న నాకు ఎవరన్నా అంటే డౌట్ వస్తుంది అంటే, ఇప్పుడు అంటే నువ్వేం చిన్నపిల్లడివి కాదు, నీకు 29 సంవత్సరాలు, నువ్వు కనీసం ఒక 500 మంది మధ్యలో పెళ్లి చేసుకొని ఉంటావు, నెక్స్ట్ నీకు ఒక బేబీ పుట్టింది, నువ్వు యుఎస్ వెళ్ళుంటావు, ఎక్కడికైనా వెళ్ళుంటావు, తిరిగి ఉంటావు, చదివావు, జాబ్కి వెళ్ళావు, ఇవన్నీ మనుషుల మధ్యలోనే కదా జరుగుతాయి. సో ఆయన ఏంటి నాకు అర్థం కాల, ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కూడా మన కోసం మాట్లాడుకుంటారు, పెళ్లిలో మన కోసం మాట్లాడుకుంటారు, అన్ని చోట్ల మన కోసం మాట్లాడుకుంటారు కదా, మనుషుల మధ్య లేవా ఏంటి అంటే, లేదు సార్ నేను ఎప్పుడు చిన్న గ్రూపు కన్స్ట్రక్టివ్ టాక్ ఉండేదంట, మరి వీళ్ళే మాట్లాడుతున్నారు డిస్ట్రక్టివ్ టాక్ లేదా మాట్లాడుతున్నారా.
సో నాగారి సీతకి సంబంధించిన కిరాక్ మూమెంట్ ఒకటి ఉంది. సో దీన్ని మళ్ళీ మాట్లాడదాం అన్నారు. వెళ్ళి తెచ్చుకుంటే తన డాల్ ఏదైతే ఉందో అది ఇప్పించారనమాట. సో నెక్స్ట్ నైనిక అవతల కాలంలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరంటే నైనిక మనీకి ఇచ్చింది. సో లాస్ట్ వీక్లో ఏదైతే చెప్పిందో దానికి ఈయన బెటర్గా పర్ఫామ్ చేసి తన రాంగ్ని ప్రూవ్ చేశాడు కాబట్టి ఇచ్చిందనమాట. నెక్స్ట్ నాగార్జున గారు మణికంఠ యశ్మి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది వీడియో రెడీ అయిందనమాట, చూపించారు. సీతంది ఎవరిది నీరు ఉంటే వాళ్ళు తీసుకుంటావు కదా అని చెప్తే సీత నా దానికి యశ్మి ఓకే అంది. నాగార్జున యశ్మి అనగానే యశ్మి ఇంకా సో ఏడుపు స్టార్ట్ అయిపోయిందనమాట, దొరికి మేమరా బాబు అని చెప్పి. సో ఇదేదో ముందే చెప్పేస్తే అయిపోయింది కదా, నాకు అదే అర్థం కదా. అంటే ఓపెన్గా చెప్తా సార్, 5 మెంబర్స్ వాళ్ళు ఆకలితో ఉంటారు కదా, ఇక్కడేమో వీళ్ళిద్దరే ఉంటారు అందుకోసం అని చెప్పి అయినో సంచాలక్ రైట్గా ఉండాలని లేదు అని కాబట్టి రైట్గా ఆ ఉద్దేశం ఏంటంటే సంచాలక్ కరెక్ట్గా ఉండాలి బట్ నేను అలా చేశాను అని చెప్పబోయింది. లాంగ్వేజ్ ప్రాబ్లం అగైన్. సో అదే నేను ఇక్కడి నుంచి పట్టుకుంటున్నా లాంగ్వేజ్ ప్రాబ్లం అని నా తలపు వస్తుంది వీళ్ళ వల్ల. 5 మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుద్దని చెప్పి అలా ఆలోచించి చేశాను సార్, అది ఎంతవరకు కరెక్టో తప్పో నాకు తెలియదు అని చెప్పి. ఇదేదో ఫస్టే చెప్పుంటే ఆడ ఎవడ నా అందరికన్నా ఎక్కువ ఎవరు తిట్టుకున్నాడు కదా సార్, ఎడిటర్ టీంలో ఈ వీడియోని ఎవరైతే ఎడిట్ చేస్తారో అది తిట్టుకుని ఉంటాడు. ఏదో ముందే చెప్పుంటే నన్ను కూర్చోబెట్టి వీళ్ళు ఒక పావుగంట సేపు నన్ను వీడియోలు అన్ని ఎత్తికి ఆ వీడియో అనవసరంగా ట్రిమ్ చేసి దాన్ని సపరేట్ చేసి దాన్ని మళ్ళీ ప్లే తీసుకొచ్చి ప్లే లూప్లో పెట్టి దాన్ని ప్లే చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన తిట్టుకున్నాడు. ఇదేదో ఎందాక ఒప్పుకోవచ్చు కదమ్మా అంటే యశ్మి ఎందుకు చెప్పడం అనుకున్నాను సార్ అంట. సో నాకు మణికంఠ పసిగోదయం నీ వల్ల ఎంత బాధపడిందో చూసావా అంటే మణికంఠ సార్ ఇది టాస్క్ అయిపోయింది నాకు చెప్పచ్చు కదా, నాకు ఇక్కడ అర్థం కాదు చెప్పింది తను అక్కడ సోనియా వాళ్ళకి చెప్పింది, తర్వాత మణికంఠ కూడా చెప్పినట్టు అనిపించింది కానీ నెక్స్ట్ డే చెప్పిందని చెప్తుంది. కానీ నాగార్జున గారు అక్కడ అందరికీ చెప్పిందిలే అని చెప్పి ఇంకో విషయం ఉంది నాగార్జున మణికంఠ, అదేంటంటే నీతో నువ్వు చెప్పింది కాదు ఇది, ఇది సీత అడిగింది సీత చెప్పింది బట్ నీకేమనిపించింది నువ్వు చెప్పినట్టు నీకు రిజిస్టర్ అయింది, అలాగే తనకు కూడా విన్నా కూడా వినలేదు అన్నట్టు తనకు కూడా రిజిస్టర్ అయింది అని చెప్పి ఏదో చెప్పారు అక్కడ నాగార్జున గారు. నెక్స్ట్ నాగార్జున నిఖిల్ ద బిగ్గెస్ట్ క్లాన్ అని చెప్పి పిలిచారు, మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక నిమిషం ఆగని చెప్పి చప్పట్లు కొట్టారు. లిమిట్లెస్ ప్రైజ్ మనీ అన్నో మీరిద్దరు ఉన్నా మీ ఇద్దరు పోరాడిన తీరు ఫ్యాంటాస్టిక్ అని చెప్పి పొగిడారు. నేను చెప్పాను కొంచెం గట్టిగా పోడాలి ఇద్దరు అని చెప్పి ఇద్దరు మాత్రం అరిపించారు, వచ్చిన ప్రతి టాస్క్ని 100% ఇచ్చి ఆడారు. మణికంఠ గారు నిఖిల్ కానీ వాళ్ళిద్దరూ అప్రిషియేషన్కి అర్హులు, అసలు వాళ్ళకి స్పెషల్గా స్వీట్స్ పంపించాలి పంపిలా, వాళ్ళిద్దరికి ఏమైనా ఇస్తారనుకున్నా ఇవ్వాల, కిరాక్ సీతకి ఇచ్చారు. కానీ చీఫ్ గురించి దెర్ ఈజ్ అ టాకింగ్ అని చెప్పి చెప్పారబ్బా అర్థం కాలేదు. సో నిఖిల్ మనీని గ్రీన్లో పెట్టాడు, వాడి ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వస్తుంది సార్, మూడ్ స్వింగ్స్ అయితే ఎలా వస్తాయంటే మూడ్ స్వింగ్స్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు నిఖిల్ అని చెప్పి, నువ్వు ఎప్పుడు నిఖిల్ కొంటావు ఎప్పుడు కిల్ చేస్తావు మాకే తెలియదు అని చెప్పి ఆయన కూడా సెటర్ వేశారనమాట. కనీసం అతను ఒక థాట్ ప్రాసెస్ అయినా సరే మూడ్స్ జంప్ అవుతా ఉంటాడు, నీకు అది కూడా లేదన్నారు. అంటే అభయ్ అన్నాడు సార్ నేను చెప్పాను సార్ రాపురా నువ్వు ఏంద్రా నీ పర్సనాలిటీకి మ్యాచ్ అవ్వట్లేదు అని నాగార్జున గారు నవ్వారన్నమాట. నాగార్జున గారు ఎమోషన్స్ ఆర్ గుడ్ నిఖిల్, ఎప్పుడైతే ఎమోషన్స్ టేక్ ఓవర్ చేస్తాయో ఆటలో నువ్వు వెనకబడిపోతావు అని చెప్పి చెప్పారు. ఇది కూడా ఇంపార్టెంట్ ఫీడ్బ్యాకే, బట్ ఆయన ఎలా తీసుకుంటాడు ఏంటన్నా చూడాలి. ఈ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న రూట్ కాజ్ ఆయన కనుక్కోవాలి. సో ఆ రూట్ కాజ్ కనుక్కుంటే నెక్స్ట్ ఈజీగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనోడి ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది సార్, పీస్ఫుల్గా ఉంటే నచ్చదు తనకి కలుగుతూ ఉండాలి కానీ నో అంటే మాత్రం ఆపేస్తాడు అని చెప్పాడు. సో అందుకని గ్రీన్ ఇచ్చారు. నెక్స్ట్ నాగార్జున గారు నిఖిల్ నీ బొమ్మ తీసుకో గ్రీన్లో పెట్టుకో అని చెప్పి ఆయన బొమ్మ గ్రీన్లో పెట్టి మళ్ళీ చప్పట్లు కొట్టి, యాజ్ ఎ చీఫ్ బిగ్గెస్ట్ క్లాన్ టీమ్ మెంబర్స్ యొక్క ఇద్దరు ఉన్నారు, మీ పర్ఫార్మెన్స్ బాగుంది మీ వాల్యూస్ బాగున్నాయి, దొంగతనం చేస్తాను అంటే నువ్వు వద్దురా అన్నావు సో అది నాకు బాగుంది, వెనక్కి ఇచ్చేయమన్నావు అది కూడా బాగుంది, మీ మినిట్ మీడియ అన్నీ ఉన్నాయి కదా వెనక్కి ఇచ్చేయమన్నారు, సో నువ్వు టెంప్ట్ చేసిన దొంగతనం కోసం టెంప్ట్ కాలేదు, నీ ఆట తీరు బాగుంది ఎమోషన్స్ ఒక్కటే ప్రాబ్లం అంటే ఆయన అన్నాడు. కంట్రోల్ చేస్తాను సార్ అంటే ఎవరిని కంట్రోల్ చేస్తావయ్యా అని అంటే ఎమోషన్స్ నారన్నాడు. సో నాగార్జున ఇక్కడ కూడా నువ్వు కంట్రోల్ చేస్తున్న ఎమోషన్స్ కదా ఎమోషన్స్ సృష్టించే వాళ్ళని అని చెప్పి. నెక్స్ట్ న్యూయార్క్ ఇస్తా గ్రీన్ బ్యాడ్జ్ అంటే తన సీతకి ఇచ్చాడు. సో నాగార్జున సీత చెప్పారు ఫుడ్ కోసం ఎలా అయితే గాయాలు తగిలించుకున్నాడో ప్రైజ్ మనీ కోసం కూడా అలాగే ఆడాలి అని చెప్పి సీతకి చెప్పారన్నమాట. నెక్స్ట్ ముగ్గురు షేప్స్ నుంచోడని చెప్పారు, అందులో నైనికని బుల్లెట్ పెట్టి టపక్ అని కలిసి నైనికని కలిసి నైనికని బొమ్మను కలిసారు ఈ ఫెయిల్డ్ యాజ్ చీఫ్. నెక్స్ట్ యశ్మిన్ కూడా కాల్చి ఈ ఫెయిల్డ్ యాజ్ చీఫ్ అని చెప్పి మీ ఇద్దరిని చీఫ్గా ఇంకా డిజాల్వ్ చేస్తున్నాం, మీ క్లాన్స్ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతాయి ఇంకుండవు అని చెప్పారు. నిఖిల్ ఇస్ ద ఓన్లీ చీఫ్ అని చెప్పారు. మీ ఫ్లాగ్స్ మీ బ్యాండ్స్ అన్నీ తీసేయండి, ఆ చేతులకి బ్యాండ్స్ ఉన్నాయి కదా అన్నీ తీసేయమన్నారు. మీ చీఫ్స్ ఎందుకు డిజాల్వ్ అయ్యాయో తెలుసా అని అడిగారు. అంటే అడగరా మీరు ఎందుకంటే అంటే ఎలాగ చెప్తారు కదా అని చెప్పి యశ్మి అంది. సో మీరు నీకు చెప్పాను లాంచ్ డే అని చెప్పాను, నో కెప్టెన్ అని చెప్పాను, నో ర్యాష్ అని చెప్పాను. స్టార్టింగ్లో కూడా నో కెప్టెన్ నో ఇమ్యూనిటీ అన్నారు, కానీ ఇమ్యూనిటీ ఇచ్చారు కదా సార్ చీఫ్కి, నో ర్యాష్ అని చెప్పాను. ర్యాషన్ విషయంలో మీ ఇద్దరు సీరియస్గా తీసుకోలేదు, మీకు బిగ్ బాస్ చెప్పినా తీసుకోలేదు అంటే. సో యశ్మి మీ క్లాన్లో ఎంతమంది ఉన్నారు, కేవలం ఇద్దరున్నా యశ్మి మీ క్లాన్లో చాలామంది ఉన్నారు బట్ ఇద్దరున్న క్లాన్లో మాత్రం ఎక్కువ మంది గెలుచుకున్నారు అని చెప్పి యశ్మిని నైనికని బాధ్యతలు చేస్తూ వాళ్ళిద్దరు క్లాన్స్ని తీసేశారనమాట. నెక్స్ట్ అవుష్కి ఈ క్షణంలో ఒకే ఒక క్లాన్ చీఫ్ ఉన్నాడు అని చెప్పి మన దగ్గర బ్రేక్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకో చీఫ్ని సెలెక్ట్ చేసుకోవడానికి టైం వచ్చిందని చెప్పి కట్ చేస్తే యశ్మి నైనిక మీ ఇద్దరిని మాత్రం రూమ్లో ఉండమని చెప్పి మిగతా వాళ్ళు ఎత్తుకెళ్ళారు. నాకు అర్థం కదా వాళ్ళిద్దరిని ఎందుకు రూమ్లో ఉంచారు, ఎందుకు చెప్పండి, నేను చెప్పనా
ప్లేసులు సరిపోక ఏంట్రా అలా అంటే అలాగే ఉంది. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో వాళ్ళు అక్కడ టీవీలో వేసి చూపిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు అక్కడికి వచ్చి చేసేది ఏం లేదు, పోనీ ఓటేసే అధికారం లేదు కాబట్టి తీసుకెళ్లేదంటే నిఖిల్కి కూడా ఓటే లేదు కదా, నిఖిల్ కూడా తీసుకెళ్ళకూడదు కదా. సో నిఖిల్ ఓటేసాడు లేదా, అమ్మో మర్చిపోయా, బట్ కూర్చోబెట్టచ్చు కదా ఏమో. కానీ వాళ్ళు టీవీలో వేసి చూపించారు, మీరు గమనించారు లేదు. ఇంకో ఇంకో చీఫ్ని సెలెక్ట్ చేసుకునే టైం వచ్చింది. యశ్మీన్ నేనుగా మీ ఇద్దరు కూర్చుని మిగతా అందరూ లివింగ్ ఏరియాలోకి వెళ్ళారు. ఈ హౌస్లో నిఖిల్ ఆల్రెడీ చీఫ్, సో తను తీసేసి అదే తన బ్యాండేజ్ తీసేసి పర్పుల్ తీసుకోమన్నారు. నవ్ ఇట్స్ టైం సెలెక్ట్ ఫర్ అనదర్ చీఫ్ అని చెప్పి, మీరు సపోర్ట్ చేసే వాళ్ళకి వైట్ లిక్విడ్ పోయింది, అపోజ్ చేసే వాళ్ళకి బ్లాక్ లిక్విడ్ పోయింది అని. బ్లాక్ లిక్విడ్ ఎలా మ్యాటర్ అయ్యింది అంటే, వాళ్ళు ఏదో మ్యాటర్ చేద్దాం అనుకున్నారు కానీ అది మ్యాటర్ అవ్వాలి, ఓన్లీ వైట్ లిక్విడ్ మాత్రమే కౌంట్ అయింది. మేబీ మైనస్ ప్లస్లు చేద్దాం అనుకున్నారేమో, అంటే వాళ్ళకి కావాల్సిన చీఫ్ వచ్చేలా ప్లాన్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళకి కావాల్సిన చీఫ్ ఎలాగ వచ్చాడు కాబట్టి ఏం చేయలేదు. ఇంకా మనీ విష్ణుపీకి సపోర్ట్ చేశాడు, హ్యుమానిటీ చూపించింది సార్ నా మీద అని చెప్పి, అలాగే అబ్బాయికి చేయలేదనమాట. ఎందుకంటే ముందే తెలుసు అబ్బాయికి చాలా ఎక్కువ మంది చేస్తారని చెప్పి ముందు ఒక మైనస్ చేసేద్దాం ఇస్తాడు. ఇంకా ఫ్యూచర్ డేస్లో ఇంకా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ సరిగ్గా లేవని చెప్పి చేశాడు. నెక్స్ట్ నబీల్ కూడా మణికంటగా పోశాడు. సో ప్రాపర్ క్లియర్గా ఉంటాడు సార్ ఈయన అని చెప్పి ప్రేరణకు పోశాడు నెగిటివ్గా. ఏంటంటే బ్లాక్ లిక్విడ్, సంచాలకగా సంచాలక్ అయినప్పుడు కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి, ఇవి చీఫ్ అయ్యే అర్హత లేదు అన్నట్టు పోశాడు అనమాట. నెక్స్ట్ విష్ణు బయటికి మనీకి పోసింది బయటది. ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎంత క్లారిటీ ఎంత ఫోకస్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు డే బై డే పాయింట్స్ అన్ని బాగున్నాయని చెప్పి. బ్లాక్ ఏమో ఓంగ్ పోసింది, ఇంకా అందరితోనూ మింగిల్ అవ్వాలని ఆయనకి ఇంకా లేదు, ఆయన అవితే బాగుంటుందని చెప్పి. ఇక్కడ మీరు గమనిస్తే మనీకి విష్ణుకి పోసాడు, విష్ణు మనీకి పోసింది, కానీ నాగార్జునగారు ఏమల్లా ఇచ్చిన అమ్మవాయన పుచ్చుకున్న అమ్మవాయన. ఆదిత్యమో వైట్ సీతకు పోసారు, బ్లాక్ ఏమో పృథ్వీకి పోసారు, టెంపర్ ఎక్కువగా ఉంది అని చెప్పి. సోనియా ఏమో అబ్బాయికి పోసింది. గేమ్కి క్లారిటీ మిస్ అయితే, గేమ్కి నెక్స్ట్ వేరే వాటికి ఆయన క్లారిటీ ఉంది సార్, కొన్నిసార్లు మిస్ అయితే కానీ అబ్బాయికి మాత్రం ఆ క్లారిటీ ఉందనిపిస్తుంది, వాల్యూస్ ఉన్నాయి, హీ హోల్డ్స్ ఎవ్రీథింగ్ అందుకనే ఇస్తానని చెప్పి. బ్లాక్ కష్టం కదా అని ఇది కొంచెం ఆలోచించాల్సిన ఉంది. ఇప్పుడు ఎందుకంత వెళ్ళిపోయింది నాకు అర్థం కల, కష్టం కదని చెప్పి పెద్దడికి పోసేకు అని చెప్పి ఈయన మళ్ళీ సెటైర్ వేశారు. ఈవిడ శేఖర్ బాసా పిలుస్తుంది, అన్న రెడీగా లేడు అది అని చెప్పి. నెక్స్ట్ కిరాక్ సీత అబ్బాయికి పోసింది, చీఫ్ అయితే చూడాలని ఉంది, క్వాలిటీస్ ఉన్నాయి, టాస్క్స్ బాగా ఆడతాడు అది అని చెప్పి. బ్లాక్ ఏమో ప్రేరణకు పోసింది, బ్లైండ్ నేను లాస్ట్ నుంచి చెప్తున్నాను పాయింట్ సార్, బ్లైండ్గా తన చీఫ్ని ఫాలో అయితే ఇప్పుడు ఆ సంచాలకు కూడా బ్లైండ్గా ఫాలో అయింది. సీత వర్సెస్ ప్రేరణ రైవలరీ కొనసాగింది ఈ నామినేషన్స్లో కూడా. నెక్స్ట్ ప్రేరణ వైట్ అబ్బాయికి పోసింది, సో బడ్డీగా వచ్చాము, ఫస్ట్ టాస్క్ ఉంటే మేము చూశాను, నేను ఫస్ట్ టాస్క్ ఓడిపోయిన చాలా బాధపడ్డాము చీఫ్గా అవ్వలేదు ఎందుకు, ఇప్పుడు మాత్రం ఫోకస్డ్గా ఉన్నారని చెప్పింది. బ్లాక్ మాత్రం ఆదిత్యకి వేసింది, హౌస్మేట్ కానీ చాలా వరకు కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు, ఇంకా చీఫ్గా చేయలేరు అని చెప్పి వేసింది అనమాట. నెక్స్ట్ అబ్బాయి వైట్ సోనియాకి పోసాడు, ఆ టాస్క్ జడ్జ్మెంట్ అంతా చాలా క్లియర్గా ఉంటుంది సార్, హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, సో మారల్స్ ఎథిక్స్ ఇవన్నీ ఉన్నాయంటే నాగా మీరు ఏంటిదమ్మా ఇది, నిచ్చిన మోవైనా పుచ్చుకున్న మోవైనా అంటే అవే లేదు సార్, అలా ఏం లేదు సార్, అలా అయితే ప్రేరణకు కూడా పోసేవాడిని కదా అంట. ప్రేరణకు ఎలా పోస్తావు, ప్రేరణకు పోసింది అనరా ఈ మాట, నీకు తినక మాత్రం ఎందుకన్నారు, మీరు తర్వాత ఆలోచించుకోండి దీనికోసం ఎందుకన్నారు అన్నది. అంటే వాళ్ళని ఆలోచించుకొని చెప్తున్నా, మనకు తెలుసు మీరందరూ కలిసి ఆడుతున్నారని చెప్పి. ఎందుకంటే పృథ్వీ సోనియా అందరూ వచ్చి తనకే పోసారు, అబ్బాయికే మణికంటకు పోసాడు బ్లాక్, ఎందుకంటే ఆయన అబ్బాయికి పోసాడు, అబ్బాయి మణికంటకు పోసాడు, మీరు గమనించారా. ఎందుకు, బ్యాలెన్సింగ్ చేయడానికి, ఒకవేళ పాయింట్స్ ఏమైనా ఎక్కువ తక్కువ అవుతాయి తనను తగ్గించేద్దామని చెప్పి, బ్లాక్ ఏమైనా ఉపయోగపడిద్దామని చెప్పి. ఒకటే రీజన్ సార్, మూడ్ స్వింగ్స్ ఇష్యూ ఉంది, ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పి భయంగా ఉందని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ వైట్ అబ్బాయికి పోసాడు, చాలా క్లారిటీగా ఉంటారు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని. బ్లాక్ వచ్చేప్పటికి ఆదిత్య లీడర్షిప్ క్వాలిటీస్ లేవని చెప్పి. నెక్స్ట్ శేఖర్ అబ్బాయికి పోసాడు, అందరితో చక్కగా మింగిల్ అవుతాడని చెప్పి. సో ఏదైతే ఉందో అబ్బాయిది ఏదైతే గ్రూప్ ఉందో అది కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ చేశాడు, అందుకని ఇలా అందరికి పట్టే. బ్లాక్ సోనియా వేశాడు, సో అందరితో ఇంకా మింగిల్ అయితే బాగుంటుంది అని చెప్పి. సో సోనియా అందరితో మింగిల్ అవ్వట్లేదు, ఇది రీజన్ కాదు బట్ వాళ్ళకి గొడవ అయింది అది రీజన్. యష్మి అండ్ నయనిక ఇన్ టు ద యాక్షన్ రూమ్ అని చెప్పి చేసుకొచ్చి, నెక్స్ట్ చీఫ్ ఈజ్ గోయింగ్ టు బి అబ్బాయి, ఈ వీక్ నుండి హౌస్లో ఇద్దరు చీఫ్సే ఉంటారు, సో థర్డ్ చీఫ్ క్లాన్ లేదని చెప్పి. యష్మి పోయినా పర్లేదు సార్ నాకు, అబ్బాయి అయ్యాడు ఐఎమ్ హ్యాపీ అని చెప్పి. ఆ అబ్బాయి చాలా వరకు తిన్నకి రీచ్ చేసి చేశాడు బట్ తనకు తెలియదు కదా. సో నెక్స్ట్ ఇద్దరిని సేవ్ చేశారు, నయనికని నిఖిల్ని సేవ్ చేశారు. ఒక లిమిట్లెస్ ట్విస్ట్ రాబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ వరకు, ఐ విల్ సీ యూ టుమారో. సో రేపటి ఎపిసోడ్ కొద్దిగా సండే ఫండేలా కాకుండా ఇంకొంచెం వెరైటీగా ఉంటుందంట, దాని డీటెయిల్స్ మీకు చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఆల్రెడీ 43 నిమిషాలు అయిపోయింది వీడియో, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం వేరేగా. సో ఇది జరిగింది ఓవరాల్గా, కొద్దిగా నాకైతే మాత్రం కొద్దిగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. కొన్ని విషయాలు ఇంకొంచెం డీప్గా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది కానీ బట్ వాళ్ళు టచ్ చేయలేదు ప్రజెంట్. ఇంక సెకండ్ వీక్ నాగార్జున గారి స్టైల్ ప్రకారం ఇంకొక పాయింట్ చెప్దాం అనుకున్నా మర్చిపోయా, ఏ చీఫ్ దగ్గరికి వెళ్తారో అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామన్నారు. బా ఇంకొక పాయింట్ మర్చిపోయాను బా, లాస్ట్లో చెప్తాను అనుకున్నా. సరే సో ఇది మ్యాటర్, 44 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది, ఇంక ముగిచేద్దాం. గుడ్ నైట్, నైట్ ఇంకా వీడియోలు ఏమి ఉండవు కాబట్టి గుడ్ నైట్. రేపు కొత్త వీడియో వస్తుంది మీ ముందుకి, బిగ్ బాస్కి సంబంధం లేని వీడియో, సండే స్పెషల్ అన్నమాట.
చూడండి దాన్ని, స్టే ట్యూన్ ఫర్ ఇట్. అది కూడా ఒక టిస్ట్ లా టిస్ట్ కాదు కానీ బాగుంటుంది, వేరేకి సంబంధించింది బట్ వెరైటీగా దీని రేపు అర్థమైంది. రండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్, గుడ్ నైట్.